జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామలక్కోమలాంగో జయతు జయతు పృథ్వీ భరణాశో ముకుంద హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇవాళ్టి రోజు చాలా పరమపావనమైనటువంటి రోజు. ఎందుచేత అంటే సూర్యోదయానికి పంచముంది, పంచమి ఉండి ఇవాళ స్థిరవారం. అటువంటి రోజున శ్వేతవరాహకల్పం వరకు కూడా ఏ మహానుభావుడి యొక్క అనుజ్ఞ చేత ఈ ప్రపంచమంతా ఈ బ్రహ్మాండములన్నీ పాలింపబడుతున్నాయో అటువంటి శ్రీమన్నారాయణుడి స్వరూపుడైనటువంటి ఆ వెంకటేశ్వర ప్రభువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆనుకూల్యము కలిగినటువంటి రోజు. అటువంటి రోజున మనందరం కలిసి ఇవాళ లక్ష్మీ కళ్యాణ ఘట్టం రాబోతోంది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి పెళ్లి పందిరి. మనందరం కూడా పెళ్లివారం కిందే లెక్క. ఎందుకంటే శృణ్వం తపః, వినడం తపస్సు. అందుచేత మనం ఇప్పుడు ఆ కళ్యాణ ఘట్టాన్ని వినబోతున్నాం. అమ్మవారి ఆవిర్భావం ఒక ఎత్తు, అమ్మవారు ఆవిర్భవించిన తర్వాత అయ్యవారితో చేరడం ఒక ఎత్తు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఒక కారు బయట ఉంటుంది, ఆ కారు నాకు కారు ఉందండి అని ఒక వ్యక్తి అన్నాడు. అయ్యా కారు ఉంది కదా, మనం కొంచెం పిఠాపురం వెళ్ళాలి, ఒక్కసారి మీ కారులో వెళదామా అన్నాం. నా కారు పనిచేయట్లేదండి అన్నాడు. ఎందుకు పనిచేయట్లేదు, కారు ఉంది కదా అంటే ఇంజన్లో ఏదో ఫాల్ట్ ఉందండి అన్నాడు. ఇంజన్లో ఫాల్ట్ ఉన్న తర్వాత ఆ కారు ఉన్నట్ట, ఆ క్షణంలో లేనట్ట, అంటే ఆ ప్రయోజనం మనకు అది లేనట్టే లెక్క. ఎందుకని, శక్తి లేదు కారుకి. అందుకే మనం ఇప్పటికీ కూడా ఏదైనా పిలిస్తే హార్స్ పవర్, హార్స్ పవర్ అని పిలుస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ అంటాం. పవర్ అంటే శక్తి, అది కంటికి కనపడదు, అనుభవైక వీద్యము ఉపయోగపడుతుంది. అందుకని శక్తి ఆవిర్భవిస్తే సరిపోదు. ఒక ఇంజిన్ ఒక్కటే పనిచేస్తుంది అనుకోండి, కారు లేదు, దానికి ఛాసిస్ లేదు, సీట్లు లేవు, ఏమీ లేవు, ఇంజిన్ వర్క్ చేస్తోంది, ఏ చక్రాలు నడుపుతుంది, అది ఎవరికి ఉపయోగపడుతుంది? కాబట్టి ఇంజిన్ ఇంజిన్గా ఉపయోగమా? లేదు. ఇంజిన్ లేని కారు ఉపయోగమా? లేదు. కాబట్టి ఇంజిను కారు కలిసి ఉంటే మనకు ఉపయోగం. ప్రకృతి పురుషుడు కలిసి ఉంటే మనకి అనుభవైక వైద్యం. ప్రకృతి ప్రకృతిగా, పురుషుడు పురుషుడిగా ఉంటే అయోమయం. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజితపఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అష్టోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం అని శంకర భగవత్పాదులు శివానందల హరి మొదటి శ్లోకం. అలాగే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి. ఆవిడ లేనప్పుడు, ఆ శక్తి పక్కన లేనప్పుడు ఎవరికైనా సరే చైతన్యము కదలిక ఉండదు. ఆ శక్తితో కూడిన వాడై అనుగ్రహిస్తాడు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తున్నాడు ఐశ్వర్యాన్ని ఇంద్రుడికి. ఎలా? పక్కన లక్ష్మి చేరి ఆ ఈయగలిగినటువంటి శక్తి తనతో చేరాలి. చేరేంత వరకు ఆ కటాక్షము కుదరదు. అందుకే వెంకటాచలపతిగా కూడా ఒక గమ్మత్తుంది. ఆయన భూమండలం మీదకి వస్తూనే కటాక్షం చేయలేదు, ముందు ఆయన తపస్సు చేశాడు లక్ష్మీదేవి కోసం. వైకుంఠం నుంచి గదిలో వచ్చేసింది అమ్మవారు, భృగు మహర్షి తన్నాడని వచ్చేసి కొల్హాపురంలో ఉండిపోయింది. అమ్మవారి గురించి తపస్సు చేసిన తరువాత పద్మావతీదేవి ఆవిర్భావం అయిన తర్వాత పద్మావతీదేవిని పరిణయం చేసుకున్న తర్వాత పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు నించున్నాడు. అందుచేత సశక్తియుతుడైనటువంటి పరమాత్మ మన అభీష్ట సిద్ధిని చేకూర్చగలడు. కాబట్టి ఇప్పుడు ఇవాళ జరిగేటటువంటి కళ్యాణ ఘట్టము, అందుకే వివాహము అన్న మాట ఈశ్వరుడికి వాడరు. ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, నాకు ఎప్పుడో పెళ్ళయింది, నాకంత కరెక్ట్గా జ్ఞాపకం లేదు కానీ సంవత్సరం పెళ్ళయింది. అయితే నేను ప్రతిరోజు సరదాగా నేను కూడా కళ్యాణం చేసుకుంటానండి, ఎవరో ఒక్కళ్ళైనా వస్తుండండి కాస్త చూసేటది ఉంటారు కానీ రోజు చేసుకున్నాను అనుకోండి, వీడు ధూర్తుడు అంటుంది ప్రపంచం. రోజు వీడికి కళ్యాణం ఏమిటండి? అలా కళ్యాణం మనుష్యులకి వాడరా మాట. కళ్యాణ మహోత్సవాహ్వాన శుభపత్రిక అని మనకు ఏరు. కోటేశ్వరరావు గారి కళ్యాణ మహోత్సవం అని వేసుకోను నా పెళ్ళైన రోజున. వివాహ మహోత్సవాహ్వాన శుభపత్రిక అని వేసుకుంటాం. అసలు అందులో ఒక రహస్యం ఉంది ఆ వివాహం అన్న మాటలో. వాహం అంటే బరువు, వి అంటే విచిత్రమైన. బరువు నెత్తి మీదకి ఎత్తుకుంటే కుంగదీస్తుంది. ఈ బరువు ఎటువంటిదో తెలుసా అండి? ప్రతివాడు ఎత్తుకుందాం అని సంతోషపడతాడు. ఎత్తుకున్నవాడికి తెలిసేది ఎంత బరువో, ఎత్తుకోని వాడిని చూస్తే ఎప్పుడు ఎత్తుకుంటాడా అని చూస్తూ ఉంటాడు.
వాడు ఎత్తుకుంటున్నాడంటే 100 మంది వెళ్ళి అక్షతలేస్తారమ్మయ్య, మా జాతిలో కలిశావు నువ్వు కూడా సుఖపడిపోతున్నావు నేను ఆలోచించా. అందుకని అది వివాహము. అందుకని దాన్ని వేస్తే వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక అంటారు, కానీ కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక అనరు. కళ్యాణం అన్న మాట ఎవరికి వాడతారంటే ఒక్క పరమాత్మ విషయంలోనే వాడతారు. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేశామండి అంటాం. మీరు ఒక మాట గమనించాలి, అసలు సంప్రదాయమునందు ఒక గమ్మత్తుందండి, కళ్యాణం అన్న మాట పురుష స్వరూపం వైపు నుంచి వాడరు. శివ కళ్యాణం చేశామండి అనరు, విష్ణు కళ్యాణం చేశామండి అనరు, పార్వతీ కళ్యాణం చేశామండి, లక్ష్మీ కళ్యాణం చేశాం, పద్మావతీ కళ్యాణం చేశామంటారు. జీవుడు బ్రహ్మముతో ఐక్యం అవ్వాలి. ఇప్పటి వరకు జీవుడు జీవుడుగా కనపడ్డవాడు జీవుడు కాదు, అది బ్రహ్మమే అన్న ఎరుక కలగాలి. తప్ప రెండు పదార్థాలు ఉండవు, ఉన్నది ఒకటే పదార్థం జీవుడిగా కనపడుతోంది, అది జీవుడు కాదు అది పరమాత్మ అని తెలియాలి. అది తెలిసిందనుకోండి అంతే, జీవుడు బ్రహ్మము అని తెలియగానే బంధనము విడిపోతుంది అంతే. విడిపోయి తాను ఇక్కడే ఇప్పుడే మోక్షస్థితిని పొందుతాడు, అది కళ్యాణము. అందుకే ఆ కళ్యాణమునకు ఆలంబనమేది, అహంకార పరిత్యాగము. ముందు నా అంత వాణ్ణి నేనన్న భావన పోయి భక్తి ఏర్పడితే తప్ప ఈశ్వరతత్వం అంకురించదు. అందుకని తలనీలాలు ఇవ్వడానికి ఉపయోగింపబడేటటువంటి స్థావరములు క్షవరశాల అనరు, కళ్యాణ కట్ట అంటే అక్కడ తల ఉంచి ఏం చేస్తున్నారు, తలనీలాలు ఇచ్చి అహంకార పరిత్యాగం చేస్తున్నారు. మీ పాపరాశి అంతటినీ వదిలిపెట్టేశారు. ఈశ్వరుడు ఎంత దయామయుడంటే మీకు సుఖ దుఃఖములు ఎక్కడి నుంచి వస్తాయి, పాపములలోంచి దుఃఖం వస్తుంది. ఈ పాపాలన్నింటినీ బాధపడకుండా తిరుపతి వచ్చినప్పుడల్లా ఓ 4 వేళ్ళి అంటే ఎవడెళ్తాడండి, పనికిరాని వెంట్రుకలయ్యని తీసుకుని మహానుభావుడు నిప్పెట్టకుండా ఆ వెంట్రుకలు తీసేసుకుని వెంట్రుకల రూపంలో పాపాలని తీసేసుకుంటాడు. తీసేసుకుని పాపము పోయి దుఃఖ కారణము నివృత్తి అయి, అందుకే ఆయన పేరు వెంకటేశ్వరుడు. వేం కటతీతి ఇది వెంకట, వేం అంటే పాపం, కటతి తీయువాడు. చాలామంది వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అంటూ ఉంటారు, రాయిసేటప్పుడు కూడా వెంకటేశ్వరుడు అని వేకి దీర్ఘం ఇవ్వకుండా రాస్తుంటారు. చాలా పొరపాటు, అలా రాయకూడదు. రాసేటప్పుడు వేం అని వేకి దీర్ఘం ఇవ్వాలి. వేం అంటే పాపము, కట తొలగించున్నది. వేం కటతి ఇది వెంకట, ఏది పాపమును తొలగించుచున్నదో ఆయన పేరు వేంకటేశ్వరుడు. అందుకని వేకి దీర్ఘం పెట్టి పలుకుతూ ఉండాలి. సరే, అందుచేత అటువంటి శ్రీమన్నారాయణ తత్వంతో ఇప్పుడు జీవతత్వం ఏకత్వం పొందడం, ఆ జీవబ్రహ్మైక్య సిద్ధి, పరబ్రహ్మము శక్తియుతుడు కావడం మనందరికీ కళ్యాణం. మనందరికీ కూడా ఏమవుతుంది కళ్యాణం జరిగితే అంటే, కళ్యాణానంతరము మనందరికీ కళ్యాణం జరుగుతుంది, అంటే శుభం జరుగుతుంది. మనందరి యొక్క కోరిక తీర్చగలిగిన వారై తల్లిదండ్రులై సింహాసనం మీద కూర్చుంటారు. అందుకే ఇవాళ కళ్యాణ ఘట్టం చెప్పి రేపు కుంకుమార్చన చెయ్యడానికి కారణం అది. ఇవాళ కళ్యాణం వాచికంగా పూర్తవగానే రేపు ఆ కళ్యాణ ఘట్టం ఇక్కడ చక్కగా సువాసినులందరూ కుంకుమార్చన చేస్తుంటే కన్యపిల్లలు లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. అసలు లక్ష్మి అనగా ఏమి, ఎందుకు ఆ చూపుల గురించి చెప్తారు ఇందురు గాని దాని గురించి. సరే, అందుచేత తొలకారు మెరుగుకైవడి తలతలమని మీను మెరయ ధగధగమనుచున్ కటముల నీనిడు చూపుల చెలువంబుల మొదలిటెంకి సిరి పుట్టే నృపా. నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను, ఆ అమ్మవారు పుడుతూనే ముందు దేని గురించి వర్ణన చేశారు అంటే అమ్మవారి యొక్క చూపుల గురించి వర్ణన చేశారు. అందరికీ కూడా ఐశ్వర్యమును ఇయ్యగలిగినటువంటి తల్లి అటువంటి చూపులతో ఆవిర్భవించినది. ఈ లక్ష్మీదేవి ఆ పద్మములోంచి ఆవిర్భవిస్తే ఆ తల్లిని చూసిన వాళ్ళుట పురుషుడై పుట్టిన ప్రతివాడు కూడా అదే మొదటిసారి చూడడం, పాలమున్నీటిలో పుట్టినప్పుడు ఆవిడ్ని చూసి అలా ఉండిపోయాట. ఉండిపోతే వాళ్ళ మనస్సులో ఉన్న భావనలన్నీ తీసి అసలు ఆ లక్ష్మీదేవిని ఎలా చతుర్ముఖ బ్రహ్మ సృష్టించి ఉండి ఉంటారు అన్నదానికి ఊహ చేసి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారు. నాకైతే అనిపిస్తుంది నిజంగా స్తోత్రాలంటే ఇవ్వండి లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వడానికి, దరిద్రం పోవాలంటే ఇలాంటి పద్యాలు వినాలి, చదువుకోవాలి మనసులో. నిజంగా లక్ష్మీదేవి ఎలా ఉంటుందో చెప్తారు చూడండి. పాలమున్నీటి లోపలి మీది మీగడ మిసిమి జిడ్డున చేసి మేను వడసి క్రొక్కారు మెరుగుల కొనల తళుక్కల మెనిచేయగల నిగ్గు మెరుగు చేసి నాడునాటికి ప్రోది నవకంపు దీవల ననుబోధ నెయ్యంపు నులు కొలిపి క్రొవ్వారు కెందమ్మి కొలకుల ప్రొద్దున బొలసిన వలపుల బ్రొదిపెట్టి పసిడి చంపకదామంబు బాగుకూర్చి
వాలు క్రొందెల చెలువున వాడి తీర్చి జానతనమున చేతుల జడ్డు విడిచి నలువ ఈ కొమ్మనొగి చేసి నాడు నేడు. బ్రహ్మగారు లక్ష్మీదేవిని ఎలా తయారు చేశారు, లేదా పరబ్రహ్మము ఎలా తయారు చేసింది అంటే, ఈ పాలసముద్రాన్ని చిలుకుతున్నారు కదా మందర పర్వతాన్ని పెట్టి, ఆ చిలుకుతున్నప్పుడు పాలసముద్రం మీద వెన్న ముద్దలు పైకి లేచి ముద్దలు 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 ముద్దలుగా పడిందట. ఈ పాలసముద్రంలో ఉన్న వెన్న ముద్దలన్నీ ఏరి ఈ వెన్న ముద్దలన్నింటినీ తీసుకెళ్ళి లక్ష్మీదేవి ఒంటికి అదే పనిగా తాపడం చేసి అంత మిరిసిపోతున్నటువంటి ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ఆవిష్కరింపచేశారట. రెండవది ఆకాశంలో వచ్చిన మెరుపులు చూశారట, మెరుపుల యొక్క అంచులలో ఉండేటటువంటి మెరుగు తీసుకున్నారట. మెరుపంతా వేరు, మెరుపు అంచు వేరు. అంచు మెరుపు చాలా అందంగా ఉంటుంది, ఆ అంచుకుండేటటువంటి మెరుపు తీసుకున్నారట. అందుకే నీలతోజద మధ్యస్థ విద్యుల్లేఖే భువాస్వర అని ఆ మెరుపు తీసుకుని ఆ మెరుపులన్నిటిలో ఉన్నటువంటి అంచుల యొక్క మెరుపుతనాన్ని తీసుకొచ్చి అమ్మవారి యొక్క శరీరంలోకి ప్రవేశపెట్టారట. అంత తళుక్కిని మెరిసిపోతుంటుంది ఆవిడ. ఇప్పుడు ఇంత తయారు చేసి పెట్టినా వెన్నంతా రాసి ఒళ్ళు జిడ్డు కారుతున్నట్టు ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో, అలా ఉండదుట. ఎలదీవ గప్పిన ఎలవి పరాగంబు క్రియమేన మిది నీరిణు ఒప్ప అంటాడు మహాభారతంలో తిక్కన గారు ద్రౌపదీదేవిని వర్ణిస్తూ. ఆవిడ కింద పడిపోతే ఓ యాలుక తీగ, లేత యాలుక తీగ మట్టిలో పడిపోతే మట్టి అంటుకున్న యాలుక తీగ ఎలా ఉందో అలా ఉందన్నాడు. అలా చాలా లాలిత్యముతో కూడినటువంటి సన్నజాజి తీగల వంటి పరమ పల్లవమైనటువంటి తీగలలో ఉన్న లాలిత్యమునంతటినీ తీసుకొచ్చి పిండి ఈవిడ శరీరంలోకి ప్రోధి చేశారట. అప్పుడు తెల్లవారుజామునే సూర్యకిరణాలు ఇలా ఉదయిస్తుండగా అరవిరిసినటువంటి ఎర్రతామర పూల యొక్క సుగంధం, ఆ పెటల్స్ అంటమే రేకులు, అవి ఇలా విచ్చుకోగానే ఆ పద్మములలో ఉండేటటువంటి సుగంధం బయటికి వస్తుంది. ఈ సుగంధాన్నంతటిని పట్టి తెచ్చి అమ్మవారి ఒంటికి అలదారట. అంతే ఆవిడ వస్తున్నప్పుడు పద్మ సుగంధం అలా వస్తుంది, ఆ పుప్పుడి సుగంధం. ఆ తరువాత బంగారు సంపంగి పూలతో తయారు చేయబడినటువంటి మాల, మిగిలినటువంటి పువ్వులు వేరు, సంపంగి పువ్వు వేరు. సంపంగి పువ్వులో ఆకుపచ్చ సంపంగి వేరు, సింహాచలం సంపంగి అని పిలుస్తాం మనం, పసుపు ఎరుపులు కలిసినటువంటి సంపంగి పువ్వు. ఆ సంపంగి పువ్వు అంటే లలితా పరాభట్టారికా స్వరూపానికి చాలా ఇష్టం, దాంతో పూజ చేస్తారు అమ్మవారిని. అది కొంచెం ముక్కులో ఉంటుంది, ఇలా రేకులు విచ్చుకుని ఆకుపచ్చ తొడిమితో ఆ పువ్వు ముట్టుకుంటే అందులోంచి వచ్చేటటువంటి సువాసన చాలా విపరీతమైన సువాసనతో, పీల్చగానే తుమ్ములొచ్చే సువాసన కాదు, అది చాలా మందమందంగా మందమందంగా వీస్తూ చాలా సౌరభంతో ఉంటుంది ఆ సంపంగి. రేకు కూడా మీరు ఇలా ముట్టుకున్నారనుకోండి విరిగిపోతుంది, అది బాగా ఇలా విచ్చుకుంటుంది. విచ్చుకున్న పువ్వుని విచ్చుకున్నట్టు పూజ చేయాలి తప్ప, మీరు ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా పువ్వు పట్టుకున్నా రేకులు ఊడిపోతాయి. అంతటి లాలిత్యం, ఇప్పుడు ఈ పువ్వులలో ఉన్న లాలిత్యాన్ని అంతటినీ తీసి ఇటువంటి అరవిరిసిన సంపంగి పూలతో బంగారు సంపంగల దండ చేసి ఆ దండ తెచ్చి అమ్మ మెళ్ళలో వేశారట. కానీ సౌరభం మాత్రం అలా ఉంచారు, అది విచిత్రం. బంగారు సంపంగికి సౌరభం ఉండదు, సౌరభంతో కూడిన బంగారు సంపంగి చేసి అమ్మవారి మెళ్ళలో వేశారట. ఇన్ని వేసిన ఒకటి ఉండాలి, ఏమిటది చూడగానే ఆ వెలుతురు ఇంకా చూసి కాసేపు అలా నడుద్దాం, కాసేపు కూర్చుందాం, అబ్బా ఎంత బాగుందో అనిపించాల సొగసు. అది ఎక్కడుంటుంది ప్రపంచంలో అంటే ఒక్క బాలచంద్రుని ఎందే ఉంటుంది. అందుకని ఆ చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి చల్లతనానికి ఎంత హాయిగా ఉందోరా అని ఇంకొక నెల పోనివ్వండి, సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ అమ్మయ్యా అని వచ్చి చంద్రబింబం కింద కూర్చుంటారు చల్లగా ఉందని. అందుకని ఆ బాలచంద్రబింబంలో ఉండేటటువంటి చక్కటి చల్లతనంతో కూడినటువంటి ప్రకాశాన్ని తెచ్చి అమ్మవారి యొక్క మూర్తి ఎందు నింపారట. ఇన్నిటిని కలిపి ప్రోధి చేసి లక్ష్మీదేవి యొక్క మూర్తిని సిద్ధం చేసి అష్టదళ పద్మమునందు ఆవిర్భవింపచేశారట. చేస్తే అమ్మవారు ఆ పాలసముద్రంలోంచి అష్టదళ పద్మంలోంచి ఆవిర్భవించి వీళ్ళందరికీ దర్శనమిచ్చింది. చిత్రం ఏమిటంటే పుట్టినప్పుడు చంటి పిల్లలా పుట్టినటువంటి తల్లి క్షణాల మీద పెద్దదైపోయింది, పెద్దదైపోయి యవ్వనవతి అయిపోయింది. యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీల తరుణ వయస్కురాలిగా అక్కడ ఎవరున్నారండి, దేవతలున్నారు, దానవులున్నారు,
లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరిగిందని యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ చూస్తున్నారు. ఇంతమంది చూస్తుండగా తల్లి ఆవిర్భవించింది. ఇప్పుడు ఆవిడికి భర్త నిర్ణయింపబడాలి. అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు? ఎక్కడ పుట్టిందో వాడు తండ్రి అవుతాడు. ఎక్కడ పుట్టింది? పాల సముద్రంలో పుట్టింది. కాబట్టి ఇప్పుడు తండ్రి ఎవరు? పాల సముద్రమే, సముద్రుడే తండ్రి. అందుకే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అని రోజు పిలుస్తూ ఉంటాం కదా అమ్మవారిని. ఆడపిల్లకుండే లక్షణం ఏమిటంటే, పెళ్ళవక ముందు ఫలానా వారి అమ్మాయి అండి పొంగిపోతుంది, ఈ పాప అండి కోటేశ్వరారు అమ్మాయి అండి అన్నారనుకోండి, చాలా సంతోషిస్తుంది. పెళ్ళైపోయిన తర్వాత ఎవరైనా మా అమ్మాయి కనపడితే, ఈ అమ్మాయి ఈ పాప కోటేశ్వరారు అమ్మాయి అండి, కోటేశ్వరారు అమ్మాయి అండి అని పరిచయం చేస్తున్నారనుకోండి, కించి చిన్నపుచ్చుకుంటుంది. ఎందుకనంటే ఫలానా వారి కోడలండి అన్నారనుకోండి, సంతోషిస్తుంది. ఈ అమ్మాయి ఫలానా వారి భార్య అండి అని అనిపించుకోవడానికి ఇష్టపడుతుంది ఆడపిల్ల, పుట్టింటి సంబంధాన్ని గౌరవిస్తుంది. కానీ ఫలానా వారి భార్య అని చెప్పుకోవడంలో ఒక తాదాత్మ్యతని పొందుతుంది. అందుకని లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం వెంటనే అనాలట శ్రీరంగధామేశ్వరీం భర్తృ సంబంధం చెప్పాలి. చెప్తే పొంగిపోతుంది ఆవిడ, శాబాష్ బాగా చెప్పాడు రా వీడు ఎవడో అని. అందుకని మనం శ్రీ సూక్తం చెప్తే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం మనం దాంతోనే పూర్తి చేస్తాం. సరే, అందుచేత ఇప్పుడు ఈ తల్లికి మంగళ స్నానం చేయించడానికి అందరూ సమకూరుస్తున్నారు అమ్మవారికి. తరుణికి మంగళ స్నానంబుసే ఇంతమణి పెట్టె ఇంద్రుడనర్ఘమైన మణిమయ పీఠంబు మంగళవతులైన వేలు పుగరితలు విమలతోయ పూర్ణంబులయ్యున్న పుణ్యాహ కలశంబులిడిరి పల్లవములనిచ్చ భూమి కడిమి గోవులు పంచ గవ్యములనిచ్చే మలసి వసంతుడు మధువసంగి మునులు కల్పంబు చెప్పిరి మొగిలుగములు పణవ గోముక కాహళ పటహ మురజ శంఖ వల్లకి వేణు నిస్వనములిచ్చే పాడిరాడిరి గంధర్వపతులు సతులు పండిత సూక్తులతోడిత తుండంబులు సాచి తీర్థతోయములెల్లన్ కుండముల ముంచి దిగ్వే దండంబుల జలక మార్చ తరుణీమణికిన్. శ్రీ సూక్తంలో మంత్రాల్ని పోతన గారు తన ప్రతిభతో పద్యాలుగా మార్చారు. ఎంత గమ్మత్తో చూడండి, తరుణికి మంగళ స్నానము. ఇప్పుడు ఈ అమ్మవారు మంగళ స్నానం చెయ్యాలి. మంగళ స్నానం వేరు, శౌచమునకు స్నానం వేరు. శౌచమునకు స్నానం చేసేటప్పుడు మంగళవాయిద్యాలు పెట్టండి ఆయన స్నానం చేస్తున్నారు అనరు. మంగళ స్నానం చేయడం అంటే వేరు, అది పరమ పవిత్రమైనటువంటి సమయాలలో మంగళ స్నానం చేస్తారు. మనం మంగళ స్నానం చేస్తాం, ఎప్పుడు చేస్తాం? పెళ్లికి ముందు చేస్తాం. పెళ్లికి ముందు చేసే మంగళ స్నానం వేరు, చాలా గమ్మత్తుగా ఉంది. అంటే ఈ రోజుల్లో దాని సబులే పోయాయి, ఆ వైదిక ప్రక్రియ పోయింది, అసలు ఏ మంత్రం చదవాలి, అప్పుడు ఎలా ఆశీర్వచనం జరగాలి, ఎలా మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండాలి, ఎలా వచ్చి ఎలా కూర్చోపెట్టి ఆడపిల్లని లక్ష్మీదేవిగా మంగళ స్నానం చేయించాలి, ఆడపిల్ల పెళ్లి పీటల మీదకి వెళ్ళేటప్పుడు పట్టు చీర ఎవరు పట్టుకొచ్చి ఇవ్వాలో, ఎంత ప్రేమ ఉంటుందో అలా పట్టుకొచ్చి ఇవ్వడంలో మీరు లక్ష్మీ కళ్యాణం వింటే తెలుస్తుంది. చూడండి, ఆ తల్లి మంగళ స్నానం చేయడం కోసమని ఒక పీఠ మీద కూర్చోవాలి. అందుకని ఒక మణిమయ పీఠాన్ని తెచ్చి దేవేంద్రుడు అక్కడ పెట్టేట. ఇప్పుడు ఈ పీఠం ఇచ్చిన వాడికి ఏం దక్కుతుంది? పీఠం దక్కుతుంది. లక్ష్మీదేవికి నువ్వు ఏమిస్తే అది దక్కుతుంది. ఇంత కుంకం అమ్మవారికి ఇస్తే సౌభాగ్యం దక్కుతుంది, ఇంత పువ్వు అమ్మవారికి ఇస్తే జ్ఞానం దక్కుతుంది, ఇంత ధూపం చూపిస్తే సమస్త భోగములతో నీ ఇల్లు నిండిపోతుంది, ఇంత నీరాజనం ఇస్తే భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత మోక్షం ఇస్తుంది, ఒక్క స్తోత్రం నోటితో చదివి ఇలా నమస్కరిస్తే పొంగిపోతుంది, ఏదైనా ఇచ్చేస్తుంది. అందుకని కుంకుమార్చన పెట్టడం, ఏదో సరదా కోసం పెట్టడం కాదది. అందుచేత చూడండి, ఆ భద్రపీఠాన్ని తీసుకొచ్చి ఒక మణిమయమైన పీఠాన్ని అక్కడ పెట్టేట ఇంద్రుడు. అమ్మవారు మంగళ స్నానం చేయడానికి దాని మీద కూర్చుంది. ఇప్పుడు ఇలా తీసుకొచ్చి పీఠం పెట్టగానే దాని మీద కూర్చున్న అమ్మవారు స్నానం చెయ్యడం కోసమని నీళ్లు పట్టరావాలి. ఎవరు పట్టరావాలి అంటే, పసుపు కుంకుమలకు ఢోకా లేకుండా చాలా దీర్ఘకాలం నుంచి పసుపు కుంకుమలతో ఉన్నటువంటి యువతులు ఆ నీరు తీసుకొచ్చి అక్కడ పెట్టారట. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇక ముందు మీ ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగినప్పుడు మీ కొడుక్కి పెళ్లి చేసినా మీరు నియమం చెప్పండి, మా కోడలికి మాత్రం మంగళ స్నానం ఇలా చేయించాలమ్మా, కట్నం కానుక తర్వాత మీ ఇంటికి లక్ష్మి వస్తోంది, ఇలా స్నానం చేయించండి అని చెప్పండి. మీ కూతురు పెళ్లి చేసేటప్పుడు ఇలా చేయండి.
మంగళప్రదమైనటువంటి ఐదోతనం ఉన్నటువంటి స్త్రీలు ఆ నీరు పట్టుకుని అక్కడికి రావాలి. అందులో కొద్దిగా పసుపు కలపాలి, కించిత్. కలిపిన తరువాత దానిలోకి పల్లవములు వెయ్యాలి. మంగళస్నానం అంటే ఉట్టి నీటితో చెయ్యకూడదు, అంటే కొన్ని కొన్ని లేత ఆకులు తీసుకొచ్చి పరమ పవిత్రమైన పల్లవములు ఉంటాయి. ఓ మావిడాకో, కనీసం మిగిలినవన్నీ లేకపోయినా ఓ రెండు మావిడాకులన్నా వెయ్యాలి. అందులో పల్లవములు వెయ్యాలి. పల్లవములు వేయడం చేత జలములు మంగళస్నానములకు యోగ్యములవుతాయి. అందుకని పల్లవములనిచ్చ భూమి, పల్లవములను భూమి కాకపోతే ఎవరిస్తారండి? ఇచ్చింది కాబట్టే ఇంతమందికి పెట్టగలిగిన పల్లవాళ్ళని ఇస్తోంది మళ్ళీ. అందుకని భూదేవి వచ్చి పల్లవాళ్ళని ఇచ్చిందిట మంగళస్నానానికి. చదివింపులు చదివించలేదు, అసలు చేయవలసినవన్నీ మంగళస్నానాల దగ్గర చేశారు. గోవులు వచ్చేట, కడిమి గోవులు పంచగవ్యములనిచ్చే, పంచగవ్యాలనిచ్చేట గోవులు. ఎందుకని మంగళస్నానం చేయించేటప్పుడు కొన్ని కొన్ని సంప్రదాయాలు పాటిస్తారు. కొద్దిగా పాలిచ్చి, కొద్దిగా తేనిచ్చి, కొద్దిగా వెన్న రాసి ఒంటికి ఆ సోయగం అమరడం కోసమని. ఎందుకంటే తలంబ్రాల మంత్రంలో చెప్తారు, స్త్రీకి భౌతికమైనటువంటి అందం కూడా పురుషుణ్ణి కట్టి పారేసి సంసారంలో ఉంచుతుంది. అందుకని ఆ సౌందర్యము కోరుకోవాలి పురుషుడు స్త్రీ, దోషమేం లేదు అందులో. తలంబ్రాల మంత్రాల్లో అదే ఉంది. అందుకని పంచగవ్యములు అంటే పాలు, వెన్న, నెయ్యి మొదలైనవి గోవులు పట్టుకొచ్చి ఇచ్చేట, అవి అమ్మవారి మంగళస్నానంలో వాడారు. ఆ తర్వాత వసంతుడు మధువుని ఇచ్చే, వసంతుడు వచ్చి వసంత ఋతువు తేనె ఇచ్చిందిట. అంటే ఆడపిల్లకి మంగళస్నానం చేయించినా, మగపిల్లవాడికి మంగళస్నానం చేయించినా, మీరు బుట్టలో కూర్చోపెట్టి తీసుకెళ్లడానికి, లక్ష్మిగా సిద్ధం చేయడానికి లక్ష్మిగానే స్నానం చేయించాలి. అది మంగళస్నానం అంటే. ఆ స్నానం చేయించే ముందు తేనె ఇచ్చి, అమ్మా లక్ష్మి తేనె తాగో అని ఇవ్వాలి. ఇవెవరు చేస్తారు? తల్లి, పినతల్లులు, పెదతల్లులు, నిత్యము నిరంతరము ఈశ్వరారాధన చేసేటటువంటి మంచి పసుపు కుంకాలున్నటువంటి స్త్రీలు, దీర్ఘకాలము నుంచి మంగళప్రదమయ్యున్న స్త్రీలు, ఈశ్వరారాధన చేయగలిగినటువంటి నిపుణులైన ఆచార్యుల యొక్క భార్యలు, ఇటువంటి వారిని తీసుకొచ్చి ఆ మంగళ స్నానం చేయిస్తారు వాళ్ళు. అది మంగళం, వాళ్ళ చేతులతో పడాలి లక్ష్మిగా. అందుకని ఇప్పుడు ఇక్కడి నుంచే లక్ష్మీ తత్వము సంసారంలో ఎత్తుకుంటుందండి. ఇలా మీరు లక్ష్మిగా నారాయణుడికిస్తే ఆయన ఇల్లు లక్ష్మీప్రదమై ఉంటుంది. కొడుకులతో, కోడళ్లతో, మూడు తరాలతో, ఆయన నాకేమీ లేదండి, ఆవిడ వచ్చిన వేళా విశేషం నా జీవితం మారిపోయిందంటాడు ఒక్కొక్క ఆయన. ఎలా మారిపోతుందండి ఆవిడ? అటువంటి తల్లి, లక్ష్మీ అంశ ఆవిడ ఎందుంది. ఆవిడ వచ్చింది, ఈయన జీవితం మారింది, నీ ఇంటికి లక్ష్మి వస్తోంది. ఎలా పడితే అలా ఇవ్వకూడదు, మంగళస్నానం దగ్గరే ప్రారంభం. అందుచేత చక్కగా ఈ పంచగవ్యములను అలది తేనె పట్టి, ఆ తరువాత మునులు కల్పంబు చెప్పి బయట స్నానం జరుగుతుంటే అక్కడ చక్కగా వచ్చినటువంటి బ్రాహ్మణులు కూర్చుని చక్కటి స్వస్తి మంత్రాలు చదువుతుంటారు. ఆ స్వస్తి మంత్రాలు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి. ఇప్పుడు మంగళధ్వనులు జరగాలి. ఈ మంగళధ్వని లక్ష్మీదేవికి మంగళధ్వని జరగాలంటే స్నానం చేసేటప్పుడు మామూలు వాళ్ళు చదవరు కదా మంత్రాలు, అందుకని మహర్షులు చదువుతున్నారట. ఇప్పుడు మంగళధ్వని చేయడానికి ఎవరు చేయాలి అంటే, ఎవరు చేశారో తెలిసా అండి మంగళధ్వని? లక్ష్మీదేవి మంగళ స్నానానికి మేఘాలు చేసేట, మేఘాలే వేణువులు ఊదేయట. ఎందుకని గాలి పెడుతుంటే అది వేణువుగా మారింది. ఒకటి తప్పెట వాయించిందిట, ఒకటి మృదంగం వాయించిందిట, ఒకటి వీణ వాయించిందిట, ఒకటి శంఖం వాయించిందిట, ఒకటి బాకా వాయించిందిట. శబ్దము ఆకాశగుణకము, అందుకని శబ్దము ఆకాశగుణకము కనుక మేఘాలన్నీ కలిసి మహానుభావులు నిజంగా మరి అంటే పూర్వ కవులు కొంత ఇలాంటి పుస్తకాలు చదివిన వాళ్ళు ఉండేవారు. అందుకే వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు అందంగా ఉండేవి. పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట అని నేను ఒక గొప్ప బ్యానర్, అది ఎన్నో సినిమాలు తీసింది బ్యానరు. అటువంటి బ్యానర్ వాళ్ళు మాత్రమే అటువంటి పాటలు రాయగలరు. అందుకని పిల్లగాలి మేళగాళ్ళు పెళ్లి పాట పాడేరంట అని నేను అక్కడ ఒక పాటలు విన్నాను. సరే, అందుకని ఆ మేఘములు ఆ మంగళధ్వని చేసే, అంటే ఒక్కొక్కటి అది సినిమా పాట అని మీరు అనుకోకండి, ఒక్కొక్క పాట వింటే హృదయం కదులుతుంది నిజంగా. అబ్బాయి ఎంత గొప్ప మాట రా ఇది, సమస్త వేదముల యొక్క సారము పిండెడే ఇందులో అనిపిస్తుంది. అది సినిమాలో పాట అవ్వచ్చు, బురదలో పుడితే తామర పువ్వును అంగీకరించట్లేదా? గొప్ప తత్వం ఉంటే ఉన్నది వదిలేవు, లేనిది కోరేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు, తెగిన పతంగానివే మనస ఊహల ఉయ్యాలవి అన్న మాటలో ఎంత మనస్తత్వం ఉందండి.
నిజంగా మహా ఒక్కొక్క మాట వింటుంటే అగాధమగు జలనిధిలోన ఆణిముచ్చమున్నటులే శోకానామరుగున దాగి సుఖమున్నదిలే. ఎంత గొప్ప మాట అండి అది. అవి సినిమా పాటలు కావచ్చు, నేనంటాను అందులో గొప్ప తత్వం ఉందంటాను. అలా ఒక్కొక్కటి రాయడానికి దానికి చాలా వేదాంత సారము తెలుసున్నవాడైతేనే అది రాయగలడు. లేకపోతే అలా అంట అటువంటి ప్రౌఢిమతో కూడినటువంటి పదాలు, అంత గంభీరమైనటువంటి భావముతో ఉన్నవి పడమంటే పడేవి కావు. దిక్కుమాల పాటలు అర్థం లేనటువంటి అంశాను ప్రాస సరే వాటి జోలు మనకెందుకు లక్ష్మీ కళ్యాణం చెప్పుకుంటూ. అందుకని పాడి రాడిరి గంధర్వ పతులు సతులు, పరమ సంతోషంతో గంధర్వ పతులు సతులు అందరూ నాట్యం చేస్తున్నారు, లక్ష్మీదేవికి మంగళ స్నానాలు జరుగుతున్నాయి అని. పండిత సూక్తులతో ఒడుత తుండంబుల సాచి తీర్థతోయములెల్లన్ కుండముల ముంచి దిగ్వే దండంబుల జలక మార్చ తరుణీమణికిన్. ఇదే కనకధారా స్తోత్రంలో శంకర భగవత్పాదులు దిగ్గస్థిభి కనక కుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అని స్తోత్రం చేశారు. మహానుభావుడు ఇంకా 8 సంవత్సరాలు రానివాడు ఎటువంటి ప్రౌఢిమతో కూడిన కవిత్వం చెప్పాడో చూడండి, పొంగిపోయింది అందుకే లక్ష్మీదేవి. అందుకని దిగ్గస్థిభిక్కన కకుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం. దిక్కులన్నిటా మోసేటటువంటి ఏనుగులు తమ తుండములతో తీర్థములలో ఉండేటటువంటి జలాల్ని ఆ మంగళస్నానపు పాత్రలలో కలిపి గంగాది జలముల యొక్క నీరు కలపాలి. ఆ తుండములతో ఉన్న బిందెలతో కనకమయమైనటువంటి పాత్రలతో పైకెత్తి అభిషిక్తముగా ఆ నీటిని పోసేట వేదమంత్రాలు స్వస్తివాచకం పలుకుతుండగా మంగళధ్వనులు మోగుతుండగా అమ్మవారు స్నానం చేసిన తరువాత ఇప్పుడు కట్టంగ పచ్చని పట్టుపుట్టముదో ఈ ముదుతకు తెచ్చి సముద్రుడిచ్చే. ఎంత ప్రేమో చూడండి. తన పెళ్ళానికి చీర తెచ్చుకోవడం కావ్యంలో చెప్పవలసిన పెద్ద విశేషం ఏం కాదు. సాధారణంగా తండ్రి ఎప్పుడూ ఒక పని చేయడు. ఏ పని చేయడంటే అమ్మాయి ఏ బట్టలు కట్టుకోవాలో, అమ్మాయి ఏ పరికిణి కట్టుకోవాలో తండ్రి గారు ఎప్పుడు చెప్పడం. అది సాధారణంగా తల్లి చెప్తుంది, నేను ఇవాళ ఈ బట్టలు కట్టుకోవే అంటుంది. కానీట పెళ్లి కూతుర్ని చేస్తున్నప్పుడు తండ్రి సంతోషం ఎంత గొప్పగా ఉంటుందంటేట, మా అమ్మాయి లక్ష్మీస్వరూప, నేను కన్యాదానం చేస్తున్నాను, నారాయణుడి కాళ్ళు కడిగిని పొంగిపోయి ఆ పట్టు చీరలన్నీ ఆ మూతలు తీసి అక్కడ పెడితే తండ్రి స్వయంగా వెళ్ళి చూసుకుని నీకేం తెలుసు నా కూతురికి ఎంత బాగుంటుందో ఇది అని తను సెలెక్ట్ చేస్తాట. తను నిర్ణయం చేసి అమ్మా ఈ పట్టుబట్ట కట్టుకోమ్మా అని. తండ్రి అంటే ఆడపిల్ల మనస్సు ఎలా ఉంటుందంటే పిచ్చి నాన్నగారు, మా నాన్నగారికి ఎంత పిచ్చి ప్రేమో అని ఆ చీర కట్టుకు పొంగిపోతుందట. తండ్రి పట్టుకెళ్ళి ఇస్తాడు చీర కట్టుకోమ్మా అని ఆ చీర తండ్రి ఇస్తాడు. తండ్రి ప్రేమ ప్రేమ, నేను తల్లి ప్రేమని తక్కువ చేయట్లేదు. కానీ అంటే తల్లి తండ్రి ఇద్దరు సమానం కదండి. అందుకని ఆ రోజున మాత్రం చీర తాను నిర్ణయం చేశాట సముద్రుడు. కట్టంగ పచ్చని పట్టు పుట్టముదో ఈ ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. ఎప్పుడైనా సరే అమ్మవారికి ఇచ్చేటప్పుడు వస్త్రద్వయం సమర్పయామి, ఒక వస్త్రం ఇవ్వకూడదు, వస్త్రం మీద వస్త్రం పెట్టి కంచుకం అంటే రవికెల బట్టో ఏదో ఒకటి పెట్టి కలిపి ఇవ్వాలి. పెద్దలకి భోజనం పెట్టినప్పుడు ఒక విస్తరి వేయకూడదు, శాస్త్రంలో నిషిద్ధం. ఒక అరిటాకు వేస్తే తుంపి మళ్ళీ అరిటాకులో అరిటాకు ముక్కన్నా వెయ్యాలి, కనీసం 2 వెయ్యాలి. ఇచ్చేటప్పుడు వస్త్రద్వయం సమర్పయామి అనాలి అని, వస్త్రద్వయం ఇవ్వాలి. లేదా కనీసం ఒక దూదిపోగు దగ్గర పెట్టుకుని వస్త్రం మీద దూది పోగు పెట్టివ్వాలి. అందుచేత వస్త్రద్వయ కట్టంగ పచ్చని పట్టు పుట్టము దో ఈ ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. వస్త్రద్వయాన్ని తెచ్చి సముద్రుడు లక్ష్మీదేవికి ఇచ్చాడు. మత్తాళినిక రంబు మధువాన మూగిన వైజయంతి మాలవరుణుడిచ్చే. ప్రతి ఇంట్లో కూడా ఒక గమ్మత్తు ఉంటుంది. ప్రతి ఇంటికి ఒక యజమాని ఉంటాడు. ఆ యజమానికి చాలా దగ్గర స్నేహితుడు ఒకడు ఉంటాడు. ఆ స్నేహితుడు ఎటువంటి వాడై ఉంటాడో తెలుసా అండి? ఆయన్ని సుహృత్ అని పిలిచింది శాస్త్రం. సుహృత్ అంటే ఆయన బిడ్డని తన బిడ్డగా భావిస్తాడు. ఆ హృదయం పెంచుకోవాలి సుహృత్ కావాలంటే. తన కూతురు ఎంత మంచి సంబంధం రావాలని కోరుతున్నాడో తన సుహృత్ కూతురు కూడా అంత మంచి సంబంధం రావాలని కోరాలి. తన కూతురు ఎలా ఐదోతనంతో ఉండాలని కోరుతున్నాడో తన సుహృత్తు యొక్క కూతురు కూడా అలా ఉండాలని కోరాలి. అలాంటి వాడు ఒకడు ఉంటాడు. వాడు ఈయన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే తన కూతురు పెళ్లి జరుగుతున్నట్టే సంతోషపడిపోతాడు.
అందుకని ఈయన ముందు ఇవ్వగానే వెనక ఎవరిచ్చారో తెలుసండి, సుహృత్ ఇచ్చాడు. ఎవరా సుహృత్? సముద్రం తండ్రి అయితే సముద్రుడిలో ఉన్న వరుణుడే సుహృత్. అందుకని ఎప్పుడూ దగ్గరుంటాడు. అందుకని ఆ సుహృత్ ఏమిచ్చాడు అంటే వైజయంతి మాల ఇచ్చాట అమ్మవారు వేసుకోవడానికి. కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే. విశ్వకర్మ ఏదైనా తయారు కేయూర కంకణ కింకిణి కటకాదులను అమ్మవారు వేసుకోవడానికి కావలసినటువంటి గాజులు, అమ్మవారు వేసుకునే హారాలు, అమ్మవారు పెట్టుకునే నగలు, ఇవన్నీ ఒక పెద్ద దంతపు పెట్టిలో పెట్టి తెచ్చి విశ్వకర్మ ఇచ్చేట. భారతి ఒక మంచి తారాహారమునిచ్చే. సరస్వతీదేవి ఒక మంచి తారాహారాన్ని ఇచ్చిందిట. పాణి పద్మమునిచ్చే పద్మభవుడు. ఇదో చాలా గమ్మత్తైన విషయం అండి. నిజంగా ఇలాంటివి చూస్తే ఓహో ఇలా కూడా ఇవ్వచ్చు అన్నమాట కానుక అనిపిస్తుంది. పిల్ల బుట్టలో కూర్చొని పద్మంలో కూర్చున్న లక్ష్మిని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లే ముందు అసలు మేనమామలు నాకు అనిపిస్తుంది తామర పువ్వులు తెచ్చి ఆ అమ్మాయి చేతికి ఇవ్వాలి. అమ్మా నిన్ను లక్ష్మిగా చూసి నీ తల్లి తోడబుట్టిన వాళ్ళగా, నిన్నెప్పుడు మేనమామగా మేము దుష్టచూపు చూడలేదు, లక్ష్మిగా చూసి నారాయణుడి దగ్గరికి చేరుస్తున్నాం అని తామర పూలు ఇచ్చి పిల్ల చేత్తో తామర పూలు పట్టుకుని బుట్టలో రావాలి. పోతన గారు ఎన్ని రహస్యాలు చెప్తున్నారో చూడండి ఆచారంలో. అందుకని ఎవరివ్వాలా పువ్వు అంటే బ్రహ్మగారు ఇచ్చారు. ఎటువంటి వాడికి అటువంటివే ఇష్టం ఉంటాయి. సాధారణంగా ఏమిటంటే బాగా పుస్తకాలు చదివి ఆయన ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన ఎక్కడైనా ఫంక్షన్ అయితే ఓ బుక్ ప్రజెంట్ చేద్దాం అంటాడు కదండి. ఒక బంగారం మీద మోసున్న ఆయన ఉన్నాడు అనుకోండి, అది ఎప్పటికైనా పనికొస్తుంది ఓ ఉంగరం పెడదాం అంటాడు. అలా ఎవరి మనస్సు అలా ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారు పద్మభవుడు, ఆయన కూడా పద్మ సంబంధం ఉన్నవాడు, అమ్మవారు పద్మ సంబంధం ఉన్నది, అందుకని ఆయనకి ఎప్పుడూ పద్మ సంబంధమే. ఆయన పట్టుకొచ్చి ఓ తామర పువ్వు ఇచ్చట, చేతో పట్టు కూర్చో అమ్మా నువ్వు చక్కా బుట్టలోనని అందుకున్న తామర పువ్వు ఇచ్చట. కుండలివ్రజంబు కుండలంబులని ఇచ్చే. నాగరాజులు కుండలిని రెండు రకాలుగా ఉంటుంది, పాముతో సింబలైజ్ చేస్తారు, సంకేతిస్తారు కుండలిని శక్తిని. అందుకని అవి ఎప్పుడు ఏమివ్వాలి, కుండలిని అన్న మాటకి దగ్గరలో ఉన్నవి ఇస్తాయి. అందుకని కుండలంబులని ఇచ్చే. అవి చెవులకు పెట్టుకునేటటువంటి కుండలాలను ఇచ్చేట అమ్మవారికి పట్టుకొచ్చి. అందుకని కుండలివ్రజంబు కుండలంబులని ఇచ్చే. శృతులు భద్రమైన నుతులు చేసే. శృతులు వేదాలున్నాయి, ఏది చేసేవాళ్ళు అది చేస్తేనే అందంగా ఉంటుంది. వేదాలు అనేటటువంటి పుస్తకాలు అమ్మ అప్పుడప్పుడు చదువుకోను, డిటెక్టివ్ నవల్ ఇచ్చేయనుకోండి అసందర్భంగా ఉంటుంది. శృతులు ఏం చెయ్యాలి, నుతులు చెయ్యాలి. వేదం అందులోంచి పరమ భద్రమై ఆశీపూర్వకమైనటువంటి మంత్రాలు చదవాలి. అందుకని శృతి తనంత తానుగా ఒక రూపమును దాల్చి అమ్మవారికి ఆశీపూర్వకమైనటువంటి భద్రతను చేకూర్చగలిగినటువంటి మంత్రమును ఆమ్నాయం చేసిందిట. ఎల్లలోకములకు ఎలిక సానివై బ్రతికెనను చుదిశలు పలికెనధిప. దిక్కాంతలన్నీ కూడా దిక్కుల్ని స్త్రీలతో పోలుస్తారు. ఎందుకనంటే మహాభారతంలో తిక్కన గారు ఒక గొప్ప ప్రయోగం ఒకటి చేశారు. భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం అయితే భార్య ఎదురు చూస్తుంటుంది, ఆ అమ్మ ఆయన వస్తారు ఇంకా కాసేపు సరదాగా. భార్య అంటే పురుషుడికి విశ్రాంతి స్థానం. ఎందుకంటే ఎంత అలిసిపోయిన పురుషుడు కూడా సేద తీరేది ఎక్కడా అంటే భార్య దగ్గర మాత్రమే. ఆవిడ ఇచ్చినట్టు విశ్రాంతిని పురుషుడికి భౌతికమైనటువంటి ఏ ఐశ్వర్యమూ ఇవ్వదు. ఎన్ని ఏసీ గదులు ఉండనివ్వండి, ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఆవిడ చిటపట 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 లాడిపోతుంది అనుకోండి కంపరం ఎత్తిపోతుంది ఇంటికి వచ్చిన వాడికి. పెంకుటింట్లో ఉండనివ్వండి, ఇంటికి వచ్చేటప్పటికి సాయంకాలం ఆవిడ సంతోషంగా ఉండి ఏమండి వచ్చారా ఏ అలా ఉన్నారే అని ఏవో చక్కటి ప్రసన్నమైన నాలుగు మాటలు చెప్పి ఎంతో సంతోషంగా సేద తీర్చి మంచి మాటలు మాట్లాడింది అనుకోండి పురుషుడు కష్టాన్ని మర్చిపోతాడు. అందుకని దిక్కాంతలు అని దిక్కుల్ని కాంతలతో పోలుస్తారు. మరి భర్త ఎవరు అంటే రోజు ఆఫీస్కి వెళ్ళేవాడైనా సాయంకాలం భర్తృదర్శనం అయ్యేటప్పటికీ లజ్జతో కూడినటువంటి ఎర్రటి కాంతులు వస్తాయిట పరమ సౌశీల్యవతి అయినటువంటి భార్య యందు. అందుకని పడమటి దిక్కనబడేటటువంటి కాంత సూర్యుడు తూర్పు నుంచి అటువైపుకు వచ్చేటప్పటికి బుగ్గలు ఎర్ర పడ్డాయ్యా, అందుకని రాగరంజితములయ్యాయన్నారు పోతన తిక్కన గారు మహాభారతంలో. ఆయన ఏదో అందమైన ప్రయోగాలు. అందుకని ఆ ఎల్లలోకములకు ఏలిక సానివై బ్రతికెనను దిశలు పలికెన ధిప. ఆ దిక్కాంతలందరూ ఆశీర్వచనం చేశారట. ఎల్లలోకములకు హద్దులేవి, దిక్కులే.
అందుకని ఆ దిక్కాంతలు ఆశీర్వచనం చేశారట, అమ్మా లక్ష్మి నువ్వు ఎల్లలోకములకు ఏలిక రాణివై ఏలిక సానివై పరిపాలించదవుగాక అని ఆశీర్వచనం చేశారట. ఇప్పుడు ఈ తల్లికి స్వయంవరాన్ని, ఆ తల్లి తనంత తానుగా వరుణ్ణి ఎంచుకోగలిగినటువంటి పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు. ఆయన నిర్ణయించలేదు, అమ్మా నువ్వు నా కడుపున పుట్టి నాలోంచి జన్మించి క్షీర సముద్రానికి కూతురు అని నాకు వైభవాన్ని ఇచ్చావు, నేనా నీకు భర్తనెంచగలిగిన వాణ్ణి, నువ్వే ఎన్నుకో తల్లి అన్నట్ట అని చేతికి ఒక చంగల్వ పూదండ ఇచ్చట. ఇస్తే ఆయన అంటారు, పలుకుల అమృతం బుచిలుక నెవ్వానితో భాషించవాడెపో బ్రహ్మయనగా ఎలయించి కెంగేల ఎవ్వని వరియించవాడెలో కములకు వల్లభుండు మెయితీగ ఎవ్వని మెనితో గదియించవాడిపో పరమ సర్వజ్ఞమూర్తి నెలతుక ఎప్పుడు నివసించు ఏ ఇంట ఆ ఇల్లు పరుమగు అమృత పదము ఇంటి చూపువారే ఎచ్చోటి కచ్చోటు జిష్ణుదనద ధర్మ జీవితంబు కొమ్మ పిన్నన గవు గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు. లక్ష్మీదేవిగా మీరు పెళ్లి పీటల మీదకి పిల్లని తీసుకెళ్లినా పెళ్లి కొడుకు పరిస్థితి ఇలాగే మారిపోతుంది. పలుకుల అమృతం బుచిలుక యవ్వానితో భాషించవాడెపో బ్రహ్మయ్యనగా, ఇప్పుడు లోకమునందు బ్రహ్మము అని ఎవరిని పిలవాలి అంటే ఈ తల్లి ఎవరిని చూసి సంతోషంగా చిరునవ్వు నవ్వి మాట్లాడుతోందో వాడే పరబ్రహ్మ. ఎలయించి కెంగేల ఎవ్వని వరియించవాడెలో కములకు వల్లభుండు సంతోషంతో ఎవరి మెడలో ఆ వరమాల వేస్తోందో వాడే లోకములకంతటికీ వల్లభుడు. ఈవిడికి కాదు లోకములకంతటికి వాడు వల్లభుడయి ఉంటాడు. మిగితీగ ఎవ్వని మెనితో గదియించవాడిపో పరమ సర్వజ్ఞమూర్తి మెరుపు తీగ వంటి తన శరీరాన్ని ఎవరి శరీరం పక్కకి ఆవిడ చేరుస్తోందో వాడే సర్వజ్ఞుడైన వాడు. నెలతుక ఎప్పుడు నివసించు ఏ ఇంట ఆ ఇల్లు పరమగు అమృత పదము, ఈ తల్లి ఏ ఇంటికి వెళ్ళి నివసిస్తోందో ఆ ఇల్లు అమృతధామము. ఇంటి చూపు వారి ఎచ్చోటి కచ్చోటు జిష్ణు ధనద ధర్మ జీవితంబు, ఈ తల్లి ఎక్కడికి వెళ్ళి నిలబడి ఇలా ప్రసన్నంగా చూస్తోందో అక్కడ ఇంద్రుడి యొక్క ఐశ్వర్యం ఎలా ఉంటుందో అటువంటి ఐశ్వర్యం ఉంటుంది. కుబేరుడు ఆ ఇంట నిలబడి చేతులు కట్టుకుని సేవిస్తూ ఉంటాడు, ధర్మ జీవితంబు ధర్మబద్ధమైనటువంటి జీవితము నడుస్తూ ఉంటుంది. కొమ్మ పిన్నన గొగు గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు, ఈ తల్లి యొక్క అనుగ్రహం ఎక్కడ పడుతోందో అక్కడ అజ్ఞానము నివారింపబడి సృష్టి కారణమవుతోంది. అంటే ఇక్కడ మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి, సృష్టి కారణంబు అన్న మాట ఎందుకు వాడారండి పోతన గారు అని. ఇక్కడ మీరు లక్ష్మీదేవి యొక్క తత్వావిష్కరణ చేశారు ఈ మాటలో. లక్ష్మి అంటే అర్థం ఏమిటో తెలుసా అండి, రెండు ఎవరి చేతిలో ఉంటాయో వారిని లక్ష్మి అని పిలుస్తారు, ఎవరి వలన ఈ రెండు ఆగిపోతాయో వారిని అలక్ష్మి అని పిలుస్తారు. లక్ష్మి అని పిలవాలంటే ఒకటి సంపద వైభవమును ఇవ్వగలిగి ఉండాలి. అంటే మీరు ఇహమునందు సుఖపడడానికి కావలసినటువంటి సమస్త ఐశ్వర్యమును అమ్మవారు ఇవ్వాలి. అది మీకు ఏది ఉంటే మీరు సుఖపడతారో అది అమ్మవారికి తెలిసి ఆవిడిస్తుంది. రెండవది కామరతం పరగా బహుళమయ్యేటటువంటి స్థితిని కల్పించగలిగి ఉండాలి. అంటే ఈ మాట మీకు కొంచెం అంతగా నేను అందించగలిగానో లేదో ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక్కటిగా ఉంటుంది ముందు, ఇప్పుడు నేనున్నాను, నేను ఒకడనవుతాను ముందు. ఎలా అవుతానంటే ఒక తల్లికి తండ్రికి నేను జన్మిస్తాను, నాతో పాటు ఒక కొంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పుట్టారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు, నాతో కలిసి ఉండరు, కలిసి ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు, నా తల్లి తండ్రి వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే ఉన్నాను. నేను ఒక్కడనై ఉన్న వాడిని ఒక రుణం ఉంటుంది, పితృరుణం, ఇప్పుడు ఇది తీర్చుకోవాలి. నా పక్కకి ఒక భార్య రావాలి, ఆ భార్య లక్ష్మీస్థానం. ఇప్పుడు ఆవిడ వస్తే తప్ప నేను నలుగురిని కాను. ఇప్పుడు నా భార్య వచ్చి నా పక్కన చేరింది, చేరితే నేనే ఒక కొడుకునయ్యాను, నేనే ఒక కూతురునయ్యాను, తర్వాత ఒక అల్లుడు వస్తాడు, తర్వాత ఒక కోడలు వస్తుంది, తర్వాత ఇటు నలుగురు మనవలు అటు నలుగురు మనవలు, ఇప్పుడు నేను ఒక్కడిని ఎన్నయ్యాను ఏమండి అని పిలిచే భార్య, నాన్నగారండి అనే కొడుకు కూతురు, మామయ్య గారండి అనే కోడలు, మామయ్య గారండి అనే అల్లుళ్ళు, తాతగారండి అని ఇటు పిలిచే మనవలు, తాతగారండి అని అటు పిలిచే మనవలు, అన్నయ్య గారండి అని పిలిచే వియ్యపురాళ్ళు, నేను ఒక్కడనే ఎన్నయ్యాను. దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లిసిటీ. ఈ మల్టిప్లిసిటీ ఒకటి అనేకమవడం వైభవం శాస్త్రంలో. ఇలా అవలేదనుకోండి దరిద్రం,
అంటే ఆగిపోయాడు అలాగా. ఎక్కడ ఆగిపోయాడు? అసలు లక్ష్మీ రాలేదు, అంటే ఒకడికి భార్యనే పొందలేదు. ఒకడు భార్యని పొందాడు, కానీ అమ్మా నాన్నగారండి అని పిలవడానికి బిడ్డలు లేరు. బిడ్డలు లేరు కాబట్టి అల్లుళ్ళు లేరు, కోడళ్ళు లేరు, మనవలు తామరతంపరగా లేరు. కాబట్టి ఏమవుతోంది? ఆగుతోంది, కొద్దిగా జోల్ట్ పడుతోంది. మళ్ళీ అమ్మవారి అనుగ్రహం వచ్చిందనుకోండి, కూతురే ఉంది, కొడుకులాంటి అల్లుడు వచ్చేస్తాడు. ఒక్క కూతురు, 10 మంది మనవలు వస్తారు, 50 మంది మనవలు ఉన్నవాడు ఎంత తృప్తిగా ఉంటాడో, ఒక్క కూతురు ఉన్నవాడు ఎంత తృప్తిగా ఉండొచ్చు చెప్పలేము ప్రపంచంలో. అమ్మవారి అనుగ్రహం వచ్చేసింది, ఇటు దడు చేసేస్తుంది ఆవిడ, మళ్ళీ పూర్ణం చేసేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది? ఇది పెరగలేదనుకోండి, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమంటుందో తెలుసా అండి లోకం అంటుంది. చాలా ఐశ్వర్యవంతుడే కానీ పాపం అండి పిల్లలు లేరు అంటారు. పాపం అండి పిల్లవలేదు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయికి అంటారు. పాపం వాళ్ళ ఇంట్లో 2 ఆడపిల్లలు, ఏమి కర్మమో కానీ అన్నీ ఉన్నాయి, బాగా చదువుకున్నారు, చాలా మంచి వాళ్ళు, కానీ పెళ్ళిళ్ళు అవ్వలేదు. పాపం ఆ అమ్మాయికి పెళ్లి చేశారు, పిల్లలు పుట్టలేదు. ఆయన ఎప్పుడు దిగులుగా ఉంటారు, అలా తిరుగుతూ ఉంటారు, పూజలు పునస్కారాలు అని తిరుగుతూ ఉంటారు. ఇవేవి ఈయన ప్రమేయం లేవు, ఈయన కూర్చున్నాడు హాయిగా అంతే. తామరతంపరగా వెళ్ళిపోతోంది వంశం. కూతురు, కూతురికి కోరుండో సంబంధం వచ్చేసింది, మంచి సంబంధం, అల్లుడు వచ్చేసాడు, మంచి వియ్యాలారు, ఎంతో సంతోషంగా ఏదో తోడబుట్టిన చెల్లెలతో కలిసిపోయినంత అనుబంధం కలిసిపోయింది. హాయిగా వియ్యాల వారన్న అరమరికలు లేవు. అటుపక్క నుంచి కోడలు, అటువంటి కోడలు వచ్చింది. ఈ కూతురు వెళ్ళిపోయింది కానీ తన కడుపున మళ్ళీ కూతురే పుట్టిందేమో అని చూసుకునే కోడలు వచ్చింది ఇంటికి. మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు అని తన వైభవాన్ని ప్రకాశింపచేస్తోంది. అటువంటి కోడలు వచ్చింది. ఇలా 2 ఏళ్ళు తిరిగింది, 4 పూజలు చేశాడు, చక్కటి మనవడు పుట్టాడు. వాడు పుట్టిన దగ్గర నుంచి ఇంకా నిలబడ్డం వచ్చిందంటే వాడు తాతగారి ఉత్తరయ్యం తీసుకుని పంచకట్టుకుని గజేంద్రమోక్షం పద్యాలు చెప్పడం మొదలెట్టాడు. ఉరే 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 విడికి ఇప్పుడే గజేంద్రమోక్షం పద్యాలు చెప్తున్నాడు రాని పొంగిపోయాడు తాతగారు. ఎక్కడి నుంచి వస్తోంది ఐశ్వర్యం అంటే, ఇట్ ఈస్ కాల్డ్ ది ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లికేషన్, మల్టిప్లిసిటీ, పెరుగుతుండుట. ఇది లక్ష్మీ కటాక్షము, ఇది ఆవిడ అనుగ్రహం లేకపోతే నడవదు. రెండోది ఏమిటో తెలుసా అండి? ఐశ్వర్యము. ఐశ్వర్యము అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కోరుకున్నది కాదు. బ్యాంకులో 10 కోట్లు ఉన్నాయి, మీకు నిద్రపట్టదు భయం, అది కాదు ఐశ్వర్యం అంటే. ఐశ్వర్యం అంటే ఏమిటో తెలుసా అండి? ఎన్నడూ ఇలా చెయ్యి చాపి అడగలేదు ఒకరి దగ్గరికి వెళ్ళి, ఎన్నడూ తన ఇంట అన్నవస్త్రాలకి లోటు లేదు. తను ఒక భోగం అనుభవించాలి అని మనసులో అనుకోగానే అది కూడిపోతుంది, తనకు అసలు ఆ కోరిక పుట్టదు. కానీ తన వారైన వారి కోసం ఎప్పుడో అనుకున్నాడు, ఈ భోగం ఉంటే బాగుండు వీళ్ళకి అనుకున్నాడు, అంతే భోగం వచ్చేస్తుంది. లోపల తలంచగానే భోగము సమకూరుతుంది. అంటే వాడి ఎందు ఏముంటుందో తెలుసా అండి? లక్ష్మీ కటాక్షమున్నది. ఇప్పుడు ఇదే మీకు కావలసింది, మీరు కూర్చుకోగలరా చెప్పండి నాకు? మీరు కూర్చుకోలేరు. అమ్మవారి అనుగ్రహం ఉంటే నడుస్తుంది. ఈ లక్ష్మీ తత్వంలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? ఐశ్వర్యం ఒకటే ఉంటే కళ్ళు మూసుకుపోతాయి. ఈశ్వరానుగ్రహం కలవలేదనుకోండి, కలవకపోతే ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది ఆవిడ. అందుకే చెంచల లక్ష్మి ఆవిడ తప్పు కాదు, మన తప్పు. నారాయణుణ్ణి మరిచిపోతాం, జగత్తంతా వ్యాపించిన పరబ్రహ్మాన్ని మరిచిపోయి భోగం ఒక్కటే ఉండిపోవాలి నాకంటాం. లక్ష్మీదే ఉండిపోతే చాలు, నారాయణుడు మాకెందుకండి అంటాం. అంటే ఆవిడ ఏం చేస్తుంది? నా భర్తకి గౌరవం లేని చోట నేను ఉండను రా దుర్మార్గుడా, ఓ పూజ లేదు, ఓ పునస్కారం లేదు, ఓ పుణ్యం లేదు, ఓ పురుషార్థం లేదు. రావణాసురుడు ఐశ్వర్యంలా ఉంటుంది, వాడికన్నా ఐశ్వర్యం వెలిగించిన వాడు ప్రపంచంలో లేడు. గత జన్మలో తపస్సుంది, వెలిగింది కాసేపు, పోయినప్పుడు ఎలా పోయింది? భయంకరంగా పోయింది. అందుచేత ఏమవుతుంది? అదే లక్ష్మీ అనుగ్రహం ఉంది, ఏమైంది? ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తుంది, తామరతంపరగా చేయిస్తుంది, గౌరవాన్ని ఇప్పిస్తుంది. ఇల్లు ఎప్పుడు పాలు పొంగినట్టు పొంగుతూ, ఒక్కొక్క ఇల్లు చూడండి ఏమిటో కానండి, ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ సరదాయే, ఎప్పుడూ సంతోషమే. కాసేపు అలా తిరుపతి వెళ్ళిపోతారు, కాసేపు ఇలా ఎక్కడికో వెళ్ళిపోతారు, కాసేపు అలా వెళ్ళిపోతారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు హడావిడే. ఏదో ఆ పూజ చేయాలంటారు, ఈ పూజ చేయాలంటారు, ఈ పుస్తకం చదువుకోవాలంటాడు, అక్కడికి పరిగెడుతుంటాడు, ఇక్కడ పరిగెడుతుంటాడు. హీ మేక్స్ హింసెల్ఫ్ బిజీ ఈశ్వర కార్యంలో. ఆ ఈశ్వరుడు ఎందు మగ్నమైన మనస్సు ఈశ్వరానుగ్రహంతో ఇల్లు చక్కబట్టబడుతూ ఉంటుంది. ఇదే సృష్టి కారణంబు. లక్ష్మీ అనుగ్రహానికి నీ అంత నువ్వు ఎలా ప్రయత్నించాలో, ఏది నీ జీవితాన్ని ఉద్ధరిస్తుందో పోతన గారు చెప్పేశారు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఎక్కడ పడిందో అక్కడ ఇవన్నీ ఉంటాయి సుమా. భావించి ఒక మాట బ్రహ్మాండమంతయు ఆటల బొమ్మరిల్లని తలంచు,
ఆ తల్లి తామర పువ్వులో కూర్చుని అనుకుందిట, ఆ ఈ బ్రహ్మాండాలన్నీ నేను ఆడుకునే బొమ్మరిల్లు అనుకుందిట. నిజమే కదా, ఆవిడ అనుగ్రహం తలుచుకుందా బొమ్మల పెళ్ళిళ్ళు చేసేస్తుంది. రుక్మిణీ కళ్యాణంలో విందురు గాని, కన్నెపిల్లలతో ఈసారి ఆ రుక్మిణీ కళ్యాణం బ్రహ్మాండంగా భారీ ఎత్తున దానికి అసలు లిమిట్ లేదు. ఈ గ్రౌండ్ నిండిపోయి రోడ్డు ఎక్కేసినా సరే అంతమందికి రుక్మిణీ కళ్యాణం కన్నెపిల్లలతో చేయించాలని సంకల్పం చేశాం. ఆ పద్యాలను అనుసంధానం చేసి అందుకని బొమ్మల పెళ్లిళ్ళు చేసే బ్రహ్మాండంలా అనుకుంటుంది. బోలించి ఒక మాట భువనంబులన్నీయు తన ఇంటిలో దొంతులని తలంచు. ఒక్కొక్కసారి అనుకుంటుందిట, ఈ భువన భాండాలన్నింటినీ చూసి ఇవన్నీ నా ఇంట్లో పెట్టుకున్న బొమ్మలు ఆట వస్తువులు ఇవి అనుకుంటుంది. అంటే అమ్మవారి క్రీడా పరికరాలు ఈ బ్రహ్మాండాలన్నీ. పాటించి ఒక మాట బ్రహ్మాదిసురలను తన ఇంటిలో బొమ్మలని తలంచు. బ్రహ్మాది దేవతలందరినీ చూసి వీళ్ళం ఇవన్నీ బొమ్మలు, నేను ఆడుకుంటుంటాను మా ఇంట్లో పెట్టుకుని, నేను తలుచుకుంటే బ్రహ్మ కుర్చీలో కూర్చోబెడతాను బ్రహ్మ అవుతాడు, నాకు కోపం వస్తే తీసేస్తాను ఆ కుర్చీలోంచి, వాడు వెంటనే మళ్ళీ బికారైపోతాడు. అంటే అమ్మవారి అనుగ్రహాన్ని చెప్తున్నారు, బొమ్మలాట కింద ఆడించగలదా, తలుచుకుంటే ఇలా బొమ్మను తీసుకెళ్లి కుర్చీలో పెట్టి రాజు అంటుంది. ఆవిడ కోపం వచ్చిందంటే తీసేసి తరాజు అంటుంది. అందుకని ఏమైపోయింది అంటే, పాటించి ఒక మాట బ్రహ్మాదిసురులను తన ఇంటిలో బొమ్మలని తలంచు. గొనకని ఒక మాట కుంభినీ చక్రం బునలవడ బొమ్మ పీటని తలంచు. ఈ భూమిని అంతటినీ చూసి అనుకుంటుందట, ఇది నేను బొమ్మలు పెట్టుకునే పీట అనుకుంటుందట. మరి అన్ని బొమ్మలేగా ఉన్నాయి ఆడుతున్నాయిగా. సొలసి యొక్క మాట సూర్యేందు రోజుల అచటి దీపకళికలని తలంచు. ఆ సూర్యుణ్ణి చంద్రుణ్ణి చూసి అవును నేను చక్కగా ఆడుకుంటూ మా ఇంట్లో మా నాన్నగారు అమ్మ దీపం పెట్టరా ఆడపిల్లవి అంటే నేను వెలిగించిన దీపాలు ఈ రెండు అంటూ ఉంటుంది. భామ ఒక్క మాట భారతీ దుర్గల ఆత్మసకులటంచు ఆదరించు. పార్వతీదేవిని సరస్వతీదేవిని వీళ్ళిద్దరూ నా సఖులు అని చెప్పి వాళ్ళిద్దరిని ఆదరించి ఇద్దరిది చెరువు చెయ్య పట్టుకుని దగ్గర కూర్చోపెట్టుకుని కబుర్లు ఆడుతుంది. ఎందుకని మరి ముగురమ్మలలో అమ్మ కదా అని. ఇప్పుడు ఆ దండ పట్టుకొని ఎవరి మెడలో వెయ్యాలి అని బయలుదేరుతోంది. నిజంగానండి, అందుకే లక్ష్మీదేవి మనస్సులో ఉన్న పద్యాలు వింటే కన్యపిల్లకి కూడా అటువంటి భర్తలు వస్తారు అంటారు. ఆవిడ జగత్తులకంతటికీ తల్లి, కానీ ఒక ఆడపిల్ల తనకి కాబోయే భర్త గురించి ఎలా ఆలోచించుకుంటుందో అలా ఎంత గొప్పగా ఆలోచించిందో చూడండి. ఐదవనయ్యుండ నలవడదొక చోట ఒక చోట సవతితో ఓర్వయ ఓర్వరాదు. టగనొక చోట అంతంత వైభవంబు కాదొక చోట వేడిమి ఉండబోల. ఒక చోట కరుణ లేదొక్కింత వెతికిన ఒక చోట డగ్గరి ఉండబెట్ట. నరయంగనొక చోట నిలుకడ చాలదు చర్చింపనొక చోట జడత కలదు. కొన్ని చోట్ల కామగుణ గరిష్టంబులు క్రోధ సంయుతంబులు కొన్ని యొడలు కొన్ని మోహ లోభ కుంఠితంబులు కొన్ని ప్రమద మత్సరానుభావకములు. అందరినీ చూసింది. ఈ పాలసముద్రాన్ని మదనం చేస్తున్నప్పుడు దేవతలు రాక్షసులు కూడా నిలబడ్డారు కదా. మొట్టమొదట ఆడపిల్లకు వచ్చే ఆలోచన ఏమొస్తుంది పెళ్లి చేసుకునేటప్పుడు, 10 కాలాల పాటు నేను 5వ తనంతో పసుపు కుంకాలతో ఉండాలనుకుంటుంది కదా. అందుకని ముందు అనుకుందిట, అసలు ముందు నాకు జీవితాంతం హాయిగా నేను పసుపు కుంకాలతో ఉండాలి. నేను పసుపు కుంకాలతో ఉండాలంటే అబ్బెబ్బెబ్బే కొన్ని చోట్లు ఉన్నాయి కానీ ఈ వీటి దగ్గర 5వ తనం ఉండదు, ఒక్కొక్కసారి వాటి తలకాయలు పడిపోతుంటాయనుకుంది. నేను నోటితో చెప్పడం ఎందుకు, 4 తలలు ఉన్న వాళ్ళు కూడా పడిపోతుంటారు కల్పాంతంలో. అందుకని అక్కడ 5వ తనం అంత బాగా కుదరదు. ఒక చోట సవతితో నొర్వరాదు. ఇంట్లో సమానమైన వాడు ఒక ఆయన ఉన్నాడు, కానీ అప్పటికే ఆయన పక్కన ఒక ఆవిడ ఉంది, శంకరుడి పక్కన పార్వతీదేవి. అందుకని ఇప్పుడు నాకు సవతి గొడవ ఎందుకు, 2వ భార్యగా వెళ్ళడం ఎందుకు. తగన్ ఒక చోట అంతంత వైభవము కాదొక చోట. చాలా వైభవం ఉన్నట్టు ఉంటుంది కానీ ఒక్కొక్కసారి వెంటనే తప్పుడు పనులు చేసి దరిద్రుడు అయిపోతుంటాడు. ఇంద్రుడు స్వర్గం. ఒక చోట వేడిమి నుండబోల. ఒక చోట చాలా గొప్పవాడే ఆయన, మహానుభావుడు, కానీ బాబోయ్ చాలా వేడి, ఎప్పుడు వేడే, అసలు ఎప్పుడు ఏసి ఉండదు సూర్యుడు. అందుకని ఒక చోట కరుణ లేదొక్కింత వెతికిన. ఒక ఆయన మహాధర్మమూర్తి, ఎప్పుడు డ్యూటీ కాన్షియస్, చాలా డ్యూటీ మైండెడ్గా ఉంటాడు. కానీ ఎంత డ్యూటీ మైండెడ్ అంటే అసలు ఆయన దగ్గర కంపాషన్ అన్న శబ్దం లేదు, దయా అన్న మాట లేదు. అందరినీ ఏడిపించి డ్యూటీ చేస్తుంటాడు యమధర్మరాజు గారు. అందుకొనొద్దు. రెండవది, ఒక చోట కరుణ లేదొక్కింత వెతికిన ఒక చోట డగ్గరి ఉండబెట్ట.
ఇంకొక ఆయన ఉన్నాడు చాలా గొప్పవాడు, నిజంగా యజ్ఞయాగాది క్రతువుల్లో మొదటి పూజలు అందుకుని హవిస్సులు తీసుకెళ్తాడు. కానీ ఆయన భార్యని దగ్గర కూర్చుందాం అంటే చాలు బాబోయ్ భగభగలు సగసగలవు అగ్నిహోత్రుడు, దగ్గర కూర్చోవడానికి తేలిగ్గా ఉండదు. నిరయంగా ఒక చోట నిలకడ చాలదు. ఒక ఆయన ఉన్నాడు చాలా గొప్పవాడే, ప్రాణాలకు అన్నిటికీ ఆధారభూతమైన వాడు, కానీ ఇలా కాఫీ కప్ పట్టుకుని లోపలికి వెళ్ళేటప్పటికి ఎక్కడికో వెళ్ళిపోతాడు. వాయుదేవుడు ఒక చోట ఉంటాడని చెప్పడం కుదరదు. చర్చింపనొక చోట జడత కలదు. ఇంకొక ఆయన ఉన్నాడు చాలా గొప్పవాడు, కానీ అలా కదలకుండా అలా ఉండిపోతుంటాడు. ఎవరు? పల్లం దగ్గరికి వెళ్ళి నీళ్లు ఉండిపోతుంటాయి, అందుకని ఆ నీటికి కదలిక లేకుండా ఆగిపోతుంటాయి. కొన్ని చోట్ల కామగుణ గరిష్టంబులు క్రోధ సంయుతంబులు కొన్ని యొడల, ఒక్కొక్క చోట కామం ఎక్కువ. ఎవరది? సృష్టి మొత్తం మీద కామం ఎవరికి ఎక్కువ అంటే యక్షులకు ఎక్కువ. కాబట్టి యక్షుల నాయకుడు కుబేరుడు. యక్షులకి ఆకలి ఎక్కువ, యక్షులకి గంధర్వులకు కామం ఎక్కువ, అలాగే ఆ పాములకి భయం ఎక్కువ. ఇలా ప్రపంచంలో ఒక్కొక్క జాతికి ఒక్కొక్కటి, సరే మనుష్యులకు అన్నీ ఎక్కువ. అందుచేత కొన్ని మోహలోభ కుంటి తంబులు, కొన్ని ప్రమద మత్సరానుభావకములు, కొన్నింటిలో కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు, ఇవన్నీ రాక్షస గణాలు. ఇలా అంటే నేను మరి ఎవరినో అనుకోకండి బాబా, అక్కడ లక్ష్మీదేవిలా చూపించినట్టుగా చెప్పాను అంతే. అందుకని రాక్షస గణములు అవన్నీ కూడా రాక్షస గణాలు, అందుకని చెప్పేసి వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏంటి అనుకుంది అమ్మవారు. కాబట్టి ఇప్పుడు ఎవరిని వివాహం చేసుకోవాలి అంటే, అమర ముత్తైదువనై ఉండవచ్చును వరుస కుశవతులు ఎవరు లేరు, వెలయంగ అశ్రాంత విభవమీ తని ఇల్లు శృంగార చందన శీతలుండు, కలగ నిన్నడు శుద్ధ కారుణ్యమయమూర్తి విమలుండు, గదిసి సేవించవచ్చు నిరినాడి తిరుగడు నిలకడ కలవాడు, సకల కార్యములందు జడతలేదు, సాధురక్షకుండు షడ్వర్గరహితుండు, నాథుడయ్యనే నడపనోపు ఇతడి భర్తయనచు ఇంటి సరోజ అచ్చు పుష్పదామకమున పూజ చేసే. ఆ కర్ణ నారాయణుడి వంక చూసింది. చూసి ఆ ఈయన మెడలో వరమాల వేస్తే సమతిపోరు ఉండదు, ఈయన పడిపోవడం ఉండదు, కాబట్టి పూర్తిగా పసుపు కుంకాలు ఉంటాయి హాయిగాను. సమస్త సంపదలకు ఇతను ఇల్లు. ఇంకా శృంగారం విషయానికి వస్తే నిజంగా ఆయన్ని మించిన వాడు లేడు. ఎందుకని? జలజాతాసన వాసవాదిసుర పూజాభాజనం వైదనచ్చుల తాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చోవామ పాదంబునంతలగంతో చలతాంగి అట్లు యగు నాథుల్ నేరముల్చేయ బేరల కంచెందిన కాంతలెందు రుచిత వ్యాపారమున్నెత్తురే. నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కుంకెబూని తాచిన అది నాకు మన్ననయ, చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము తాచిన సొక్కునంచునేననియద అలుక మానవకదాయకనైన అరాల కుంతల. అంతంతే పాదం పట్టుకోగలిగిన వాడు, అందుకని అంతటి శృంగారమూర్తి. చందన శీతలుడు అంత చల్లటివాడు, పరమదయాళు, ఎంత తప్పు చేసిన వాడినైనా సరే ప్రభో పాహి పాహి అంటే వెంటనే సిరికింజప్పడు శంఖచక్ర యుగముంచేదో ఈ సంధింపడు పరిగెడతాడు. అటువంటి మహాదయాసింధువు నిలకడ కలిగినటువంటి వాడు, సకల కార్యములందు జడతలేదు. ఈ పని అబ్బా తర్వాత చేద్దాం లేని కూర్చునేవాడు కాడు, పరమ ఉత్సాహంతో ఉంటాడు, చైతన్యవంతంగాను పరమ సాధువైనటువంటి వాడు. ఇట్లాంటి వాడు నాకు భర్త కావాలి అని సరో ఇంటి సరోజాచ్చు తామర పువ్వుల్లాంటి కందులున్నవాడు ఇలా చేతులు కట్టుకుని నిలబడ్డాట, ఏమీ తెలియని వాళ్ళగా ఈయన్ని పెళ్ళాడతాననుకుందిట. గబ్బ 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 సింహాసనం దిగి నడిచొచ్చి ఆ వరమాల ఆయన మెడలో వేసింది. వేసి చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆవిడ ఎక్కడ ఉండాలో చోటు ఆవిడే నిర్ణయం చేసుకుంది. ఇందీవరధామమున ముకుందుని పూజించి తనకు కూడివసింపన్ మందిరముగ తద్వక్షమునందసలజ్జా సుదృష్టి నాలోకించెన్. చాలా అసలే ఎరుపు, దాని మీద సిగ్గుతో మరింత ఎర్ర పడిపోయి ఆయన ముఖం చూసి ఆయన మెడలో మాల వేసి పొంగిపోయి సిగ్గుతో నిలబడిపోయి స్వామి నీ గుండెల్లో ఉంటాను అందిట. ఎందుకని అంటే ఆయన స్థితికారుడు, లోకమునంతటినీ నిలబెట్టవలసిన వాడు. ఎన్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్ పవర్, సైమల్టేనియస్లీ ది పవర్ షుడ్ ఆల్సో బి కపుల్డ్ విత్ కంపాషన్. అధికారికి ఉండవలసినది కేవలము అధికారము కాదు, దయ ఉండాలి. దయలేని అధికారి పరమ భయంకరుడు. దయ ఉండాలి ఒక్కొక్కచో. అయా క్షంతవ్యో క్షంతవ్యో మే పరాధ, నాది పొరపాటు జరిగింది అన్నవాణ్ణి మన్నించగలిగి ఉండాలి ఉదార హృదయంతో. అందుచేత ఆ దయ ఉండాలి అయ్యవారిలో, లేకపోతే లోకములకు ఆయన రక్షకుడు కాలేడు. ఇది శక్తి కలవడం అంటే పురుషుడితోటి, అందుకని ఆయన గుండెల్లో చేరింది ఆవిడ. అందుకే మనం చూడండి, ఏమన్నా ఆయనకి దయలేదండి అంటే ఇలా చూపించి ఆయనకి దయలేదండి అనరు, ఆయనకి దయలేదండి అనరు, ఆయనకి దయలేదండి
అని గుండెలు చూపిస్తారు. దయా గుండెల్లో ఉంటుంది. వేదాంత దేశకులు దయాశతకము అని రచించారు. అమ్మవారు గుండెల్లో ఉంటుందంటే అయ్యవారు దయామూర్తి అయ్యున్నాడు అని గుర్తు. చిత్రం ఏమిటంటే అమ్మవారు ఇలా చూసేటప్పుడు అందరినీ చూసింది, కానీ రాక్షసుల్ని చూడడం మానేసింది. అంతే వాళ్ళు దరిద్రులు అయిపోయారు. పోయిందంతే వాళ్ళకి అమృతం. కాబట్టి జగముల తండ్రి అయి తనరు శౌరి జగంబుల తల్లి ఇందిరం తగ నురమందు దాల్చే అట తత్కరుణారస దృష్టిచే ప్రజల్ మనడగదొంటి భంగి అతి మంగళ సాధ్వి పతిత్వ సంపదన్ నగడిన లోకముల్కని రనేక శుభంబులు పొందిరత్తరిన్. ఆ అమ్మవారు అయ్యవారితో కలిసి అమ్మవారు సంతోషంతో ఇలా చూడగానే లోకములన్నిటినీ మంగళమును పొందాయి. ఏమిటి మంగళం? మీకు నేను ఒక రహస్యం చెప్తాను. సాధారణంగా మనకి వైదిక ప్రక్రియలో ఒక మూర్తి ఉన్నది లక్ష్మీదేవికి. ఏమిటో తెలుసా అండి? ఆ మూర్తి గుడ్లగూబ మీద కూర్చుని ఉంటుంది. ఆవిడ గుడ్లగూబని సంస్కృతంలో ఉలూకము అని పిలుస్తారు. ఉలూకము అంటే ఏమిటో తెలుసా అండి? పగటిని చూడలేని పక్షి. పగలొస్తే గుడ్లగూబకి చాలా బాధగా ఉంటుంది. కాకి సంతతిని చంపుతుంది గుడ్లగూబ. కాకితో విరుద్ధం దానికి. కాకి సంసారం. పగలు చూడలేదు, చీకట్లో చూస్తుంది గుడ్లగూబ బాగాను. దానికి కళ్ళే భయంకరంగా ఉంటాయి. అటువంటి గుడ్లగూబ మీద లక్ష్మీదేవి కూర్చుని చూపిస్తారు. అలా ఎందుకు చూపిస్తారో తెలుసండి? లక్ష్మి కలగగానే భగవంతుణ్ణి మరిచిపోయిన వాడెవడో వాడు పగటిని మరిచిపోయిన గుడ్లగూబ వంటి వాడు. ఆ గుడ్లగూబ మీదున్న లక్ష్మి ఎంత ప్రమాదకరమో. ఐశ్వర్యమును మరిగి భోగమును మరిగి నారాయణుణ్ణి మరిచిపోయిన వాడు అంత ప్రమాదములోకి జారిపోతున్నాడు. కాబట్టి లక్ష్మి పూజ చేస్తూ నారాయణుణ్ణి సంతతము కొలవాలి. భక్తి జ్ఞానములతో మీరిద్దరూ తల్లిదండ్రులని, ఇద్దరినీ కలిపి నమస్కారం చెయ్యాలి. అందుకే కనకధారా స్తోత్రంలో ప్రతి శ్లోకం లక్ష్మీనారాయణుణ్ణి కలిపి పూజ చేస్తుంది. రేపు లక్ష్మీనారాయణ స్తవంగా కనకధార చేయడానికి కారణం అది. అందుకని అమ్మవారు అలా కలిసి నారాయణుడి యొక్క శక్తిగా మారగానే లోకములకన్నిటికీ ఆయన కళ్యాణమును కటాక్షించిన వాడై ఉన్నాడు. ఇప్పుడుట ఇప్పుడు మామగారయ్యాడు సముద్రుడు కదండి. మామగారు ఎప్పుడవుతాడు? కన్యాదానం చేస్తేను అమ్మాయి అయ్యవారి దగ్గరికి చేరితే తాను మామగారు అవుతాడు. ఇప్పుడు తను మామగారు అయ్యాడు. ఇప్పుడు మామగారు అయ్యాడు కాబట్టి మామగారైన వాడు ఏం చెయ్యాలో తెలుసా అండి? కొడుకుకి అల్లుడికి అభేదం పాటించాలి. అందుకని కొడుక్కి ఎంత అమూల్యమైన ఇంట్లో ఉన్న వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి. ఎందుకంటే తను పితృపంచకంలోకి వెళ్ళాడు, తండ్రి అయ్యాడు ఇప్పుడు. అందుకని మామగారు అవగానే సముద్రుడు ఏం చేశాడో తెలుసా అండి? తనలో ఉన్న కౌస్తుభాన్ని తీసుకొచ్చి శ్రీమన్నారాయణుడికి బహూకరించాడు. ఆ కౌస్తభాన్ని మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవత్సం అనే పుట్టుమచ్చ మెరుస్తోంది, హృదయమునందు లక్ష్మీదేవి మెరిసిపోతోంది. ఆపాల వెళ్ళి కూతురు దీపుల చూపులను దోగితి లకించి ప్రజల్ చేపట్టిరి సంపదలను ప్రాపించను మేలు జగము బ్రతికెనరేంద్ర. ఈ నారాయణుడితో కలిసిన లక్ష్మి ప్రసన్నమైన దృక్కులతో ఇలా చూస్తుంటే లోకాలన్నిటికీ వాళ్ల వాళ్ల కోరికలు తీరినవి. పాలేటి రాచకన్య మేలారెడ్డు చూపు లేక మిడుమిడు కంచున్ జాలింపుర పురబొక్కుతూ తూలిరి రక్కసులు కూకీడు తోచిన నధిప. లక్ష్మీదేవి చూపు రాక్షసుల మీద మాత్రం పడలేదు. దానివల్ల ఏమైంది? వాళ్ళకి కీడు ప్రారంభమైపోయింది. అమ్మవారి యొక్క అనుగ్రహమునకు కారణమేమి? అమ్మవారి చూపే కారణము. అందుకే అమ్మవారిని మీనాక్షి అని పిలుస్తారు. మీనాక్షి అంటే చాప ఒక పని చేస్తుంది. ఆడచాప నీటిలో ఉండగా చాప పిల్లలు ఎదురుగుండా వచ్చి అమ్మతో అంటాయి, అమ్మా ఆకలేస్తోందమ్మా అంటాయి. అంటే చాపకి స్తన్యం ఇవ్వడం ఉండదు. అది ఏం చేస్తుందంటే చాప పిల్లలన్నిటి వంక పరమదయతో ఒకసారి అలా చూస్తుంది. ఇది తాబేలు చేస్తుంది, చాప చేస్తుంది. పరమ సంతోషంగా ప్రీతితో చూస్తుంది. చూడగానే వెంటనే చాప పిల్లలకి కడుపు నిండిపోతుంది. ఇలా చెయ్యగలిగిన శక్తి ఒక్క చాపకుంది. అందుకే అమ్మవారికి మీనాక్షి అని పేరు. మీరు ఒక్క స్తోత్రం సంతోషంగా చేస్తే అమ్మ పరమ సంతోషంతో ఇలా చూస్తుంది. అది చూడగానే మీ కోరికలు తీరిపోతాయి. అంతే అంతే అమ్మవారు చూడ్డానికి ఏం చేయాలి? అమ్మా అని ప్రీతిగా పిలవాలి. కాయిక కైంకర్యంగా పూజ చేయాలి. కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేయాలి. అందుకే రేపు పూజతో కనకధార అనుసంధానం చేయడానికి కారణం అది.
సరే ఇంత అద్భుతంగా పాలేటి రాసకన్నీయ, ఎంత గొప్ప మాట అన్నారో చూడండి. ఆ పాల సముద్రం అనబడేటటువంటి రాజు యొక్క కూతురైనటువంటి లక్ష్మీదేవిని పొంది శ్రీమన్నారాయణుడు తరించాడు, కన్యాదానం చేసి సముద్రుడు తరించాడు, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇంద్రుడు తరించాడు. ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం రాబోతోంది, రాక్షసులకి వచ్చిన రాజ్యం జారిపోబోతోంది. కీడు ఎలా తోచింది, కీడుకి ఫలితమేమి? మీరు ఇంద్రుగని కీడుకి ఐశ్వర్యం పోయే ముందు ఫలి మొదట ఏముంటుందో తెలుసా అండి, దెబ్బలాటలు వస్తాయి. అందుకే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడూ పరమప్రసన్నంగా మాట్లాడుకోవాలి. అందుకే మంగళసూత్రం కట్టించేటప్పుడు ఇక్కడే కట్టిస్తారు తప్ప మంగళసూత్రాన్ని ఏమంటే ఎప్పటి నుంచో ఇక్కడ కడుతున్నారు మంగళసూత్రం ముళ్ళేసి. ఏమిటండి ఎప్పుడు మంగళసూత్రం అలాగేనేంటి, మేము సరదాగా మోడల్ మార్చి నడుము కట్టించుకుంటాం అన్నారు అనుకోండి, కుదరదు, అలా కట్టించకూడదు. మంగళసూత్రం ఎప్పుడు ఇక్కడే కట్టాలి. ఇక్కడ ఎందుకు కడతారు చెప్పండి, అక్కడే ఎందుకు పెట్టారు మంగళసూత్రం, ఇక్కడే ఎందుకు కట్టాలి? మంగళసూత్రాన్ని ఇక్కడ కట్టించుకుంటాం, రక్షాబంధనం కట్టినట్టు ఇక్కడ కట్టించుకుంటాం, మరి ఇంత సెక్యూర్డ్గా ఉంటుందండి, తెలుస్తూ ఉంటుంది గబుక్కుని అలవాటు లేని తనం, గబుక్కుని జారిపోతుందో ఏమిటో, అలా భయం లేకుండా ఉంటుంది, చేతులకు పెట్టుకుంటాం అన్నారు అనుకోండి, అలా ఒప్పుకోరు, అలా కుదరదమ్మా, అలవాటు చేసుకో, మంగళసూత్రం పెట్టుకోవాలి. సన్యాసం తీసుకున్నవాడు నేను దండం పెట్టుకోవడం, ఆ దండం పట్టుకోవడం అలవాటు లేదండి అంటే కుదరదు. చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు గొడ్డేసి కట్టుకుని అలవాటు చేసుకున్నారు, అందుకని మంగళసూత్రం అలవాటు చేసుకోవాలంతే. అంతేకాని ఇది ఏదో కొత్తగా ఉంది కొత్తగా ఉంది అంటుంటారు ఆడపిల్లలు పెళ్ళైన కొత్తల్లో, అయినా అలవాటు చేసుకోవాలంతే. అది మరి మంగళసూత్రం ఎందుకు ఇలా మెడలో కడతారు అంటే ఒక రహస్యం ఉంది, మీకు నేను చెప్పేస్తాను ఆ రహస్యం ఏమిటో తెలుసా అండి. ఇక్కడ ఏముంటాయి, జ్ఞానేంద్రియాలు ఉంటాయి, కళ్ళు ముక్కు చెవులు నాలుక మేధస్సు బుద్ధి నిర్ణయాలు చేసేవంతా ఇక్కడ ఉంటుంది శక్తి, ఇది నిర్ణయం చేస్తుంది. కంప్లైంట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఈ కింద నుంచి వస్తాయి. నేను ఇలా కూర్చునుండగా ఓ దోమ వచ్చిన అరికాలు ఓహో కరిచేస్తోంది అనుకోండి, ఈ దోమ కరిచేస్తుంటే ఈ అరికాలు దగ్గర ఉన్న నాడీ మండలం నీ అరికాలుని దోమ కరుచుచున్నది, దయచేసి ఈ దోమను తోలెదవుగాక అని ఒక సందేశాన్ని ఇలా పంపిస్తుంది మెడుల్లా అబ్లాంగేట అని, ఇందులోంచి వచ్చి బ్రెయిన్కి చేరుతుంది. బ్రెయిన్ ఆ మెసేజ్ రిసీవ్ చేసుకుని మళ్ళీ ఇంటర్న్ ఒక ఆర్డర్ ఇస్తుంది, ఎడమ చేతి వైపు కాలు నీ గోకుతోంది కాబట్టి ఒక ఎడమ చెయ్యా నువ్వు కదిలి అసభ్యంగా అందరి ముందు కదలకుండా మెల్లగా జాగ్రత్తగా బొటనవేలుతో దోమని ఇలా అని పోగొట్టి కొంచెం సేపు మాత్రమే గోకి వెనక్కి వచ్చేయి అంటుంది. కాబట్టి బొటనవేలు ఇలా వెళ్ళి అది తీర్చేస్తుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ క్రిందనున్నటువంటి శరీరానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ ఎందులోంచి ఎడతాయి, ఇందులోంచి వెళ్ళి ఇక్కడికి ఎడతాయి. ఇక్కడి నుంచి వచ్చిన ఆదేశాలన్నీ ఎక్కడి నుంచి ఎడతాయి, ఇందులోంచి కిందకెడతాయి. కాబట్టి ఇది ప్రధానం, దీన్ని ఈ కిందనంతటినీ ఇది కలుపుతూ ఉంటుంది. ఇది చెప్పిన మాటని ఇది ఎప్పుడూ కాదందు, ఎడంచెయ్యి గోకు ఉందనుకోండి అస్తమానం నాకే పని చెప్తారండి, ఆ దోమలు కూడా ఇట్టే కుడతాయేంటి, ఆ కుడి చేయికి అందుతుంది దాని గోకమనండి అంద, ఇప్పుడు ఎడంచేయి గోకుతుంది అంతే, అంతేకాని ఎప్పుడు దెబ్బలాడదు. అందుకే బుద్ధిస్థానము పెద్దవాణ్ణే పెళ్లి చెయ్యాలి, అందుకే ఆడపిల్ల పెద్దదైతే ఆయుక్షీణం అంటారు, పెద్ద పిల్లని చెయ్యరు చిన్నపిల్లని చేస్తారు. ఎందుకో తెలుసండి, చిన్నపిల్ల అంటే మాట వినే పిల్ల, ఇంకా ఈయనకున్న పరువము ఈయనకున్న బుద్ధి నైపుణ్యము ఆవిడకు ఉండదు. భార్యకి సమస్య ఉండొచ్చు కానీ మీ మొహం మీకేం తెలుసు, మొన్న అలాగే చేసి వచ్చారు తగలబెట్టారు మా అన్నయ్యని అడగండి అనకూడదు. ఏమండి చూసారా మీరు పాపం మంచివారు, మీకు అంత బాగా ఇంకాను ఆ మంచితనం మీ మేధస్సుని కప్పేస్తుంది, తొందరగా అవతల వాళ్ళకి సంప్రీతి పొందుతారు, మా తమ్ముడు ఘటికుడు వాడిని ఒకసారి సంప్రదించండి అని మంచిగా చెప్పాలి. అందుకని ఈయన ఒక నిర్ణయం చేశాడనుకోండి ఇది వినాలి, ఇది వినకపోతే అసలు దీని శరీరం అనరు, ఇక్కడే కొట్టేసుకుంటుంటాయి. ఈ చెయ్యికి ఈ చెయ్యి మీద కోపం వచ్చి ఈ చెయ్యికి ఈ చెయ్యి మీద కోపం వచ్చి కొట్టేసుకుంటాయి అనుకోండి, చూసిన వాడు పిచ్చాడండి అంటారు. ఈ రెండు చేతులే ఉన్నా ఈ చెయ్యికి ఈ చెయ్యికి ఎప్పుడన్నా దెబ్బలాట వచ్చి రెండు చేతులు కొట్టేసుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వాడిని మీరు ఎక్కడన్నా చూసారా, కొట్టుకోవు. ఎందుకు కొట్టుకోవు అంటే రెండున్న ఈ కాలు ఈ కాలునో ఈ కన్ను ఈ కన్నునో అలా ఏం కొట్టేసుకోవు, ఎందుకనంటే మనందరం ఒకటి, అయ్యో ఈ శరీరానికి చెందిన వాళ్ళం అని చూస్తాయి. అలా ఒక కుటుంబంలో తండ్రి స్థానం ఇది, భార్యాస్థానము బిడ్డల స్థానము ఇది. సమస్య ఉండొచ్చు కానీ ఆ ఇంట్లో ఎలా ఉండాలంటే శరీరమునందు ఏకత్వం ఉన్నట్టు, దీని ఆలోచనలు ఇది మన్నించినట్టు,
నీవు కూడా విని నీ ఇంటిని ప్రశాంతముగా ఉంచుకుందువుగాక. ఇన్ని సమస్యలో ఇలా పెడుతున్నాయి, ఇన్ని ఆర్డర్సో కింద కడుతున్నాయి, ఒక్కటి పైకి వినపడుతోందా? ఇల్లు అలా ఉండాలి, ఇల్లాలు నోరు పైకి వినపడకూడదు, అంత అందంగా ఉండాలి, చక్క పెట్టడం. ఇల్లాలి సమర్థతే ఇంటి ఐశ్వర్యానికి కారణమవుతుంది. అటువంటి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తోంది? ఇల్లాలిలోంచి వస్తోంది. అందుకని ఇది మంగళ సూత్రము, ఇలా వినబడేటట్టు మా ఇల్లు ఉండుగాక. ఇంట్లో అరుపులు కేకలు, లేచిన దగ్గర నుంచి దెబ్బలాట్లు కేకలు, పిల్లలు తండ్రి మీద, తండ్రి పిల్లల మీద, వాడు ఈ ఛానల్ పెడతానని, వీడు ఈ ఛానల్ పెడతాడని, రిమోట్ కంట్రోల్ విసిరేసి, ఈయన కాఫీ విసిరేసి, ఆవిడేమో స్టవ్ ఆర్పేసి, పని పిల్ల మీద కేకలేసేసి, పని వాళ్ళు యజమాని మీద కేకలేసేసి, నానా అల్లరి, దీనికి తోడు ఇంట్లో జంతువులు, ఇదంతా కూడా పెరిగిపోయాయి అనుకోండి, ఇంకా ఇల్లు ఇల్లులా ఉండదు. ఎక్కడుంటుందండి లక్ష్మీదేవి? పారిపోతున్నాయి ఇంట్లోంచి, దరిద్రం వచ్చేస్తుంది. కాబట్టి ఎందువల్ల లక్ష్మి ఉంటుందో, ఇల్లు ఎలా ఉండాలో మనకి చూపిస్తోంది లక్ష్మీ కళ్యాణ వైభవం. అందుచేత మహానుభావుడు కౌస్తభాన్ని ఇస్తే దాన్ని ధరించి శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సహితుడయ్యాడు. అయితే మీరు ఒక్క మాట నేను మనవి చేస్తాను, ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అన్నదాన్ని నేనైతే అనుకుంటున్నాను, అసలు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు చదివితే చాలా మంచిదే, వాళ్ళకి ఎప్పుడో అప్పుడు సమయం ఉంటుంది కాబట్టి అసలు ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అనేటటువంటి దాన్ని చదువుకుంటుండాలి, కనీసం ఆ లక్ష్మీ ఆవిర్భావం దగ్గర నుంచి. కానీ ఏమండి, పద్యాలు మేము చదువుకోలేం కదా, ఇవన్నీ ఎలా కొరుకుడు పడతాయి ఇన్ని పద్యాలు అని అనుకున్న వాళ్ళ కోసం నేను ఎప్పుడో ఒక దశాబ్దమో రెండు దశాబ్దాల క్రితమో ఒక మహాపురుషుడు భాగవతంలో ఎలా ఉందో అలా యథాతథమైనటువంటి లక్ష్మీ కళ్యాణ ద్విపద రచన చేశారు ఒక ఆయన. ఆ ద్విపద ఎంత గొప్పగా రచించారంటే అది చదువుకోవడానికి 5వ క్లాస్ పాస్ అయితే చాలు. మీరు రోజు ఇంట్లో లక్ష్మీ కళ్యాణం చదువుతుంటే ఇల్లు లక్ష్మీ నివాసమై ఉంటుంది. అటువంటి ద్విపద మీకు ఒక్కసారి మనవి చేస్తాను, ఆయన యొక్క రచనా వైశిష్ట్యాన్ని మీరు పరిశీలన చెయ్యండి, ఎంత అందంగా రచించారో దాన్ని వినండి ఒక్కసారి. పాలమున్నీటిలో పల పడవంపులతగా పసివెన్న ముద్దగా ప్రభవంబునుంది, కలుములు వెదజల్లు కలికి చూపులకు మరులంది మధువుకై మధువుకై మక్షికలట్లు, ముక్కోటి వేల్పులు ముసురుకొనంగా తలపులో చర్చించి తగ నిరసించి, అఖిలలోకాధారు నిగమ సంచారు నతజనమందారు నందకుమారు, వలచివరించిన వరలక్ష్మిగాథ సకల పాపహరంబు సంపత్కరంబు. ఇది వివరించక్కర్లేదు కదండి, మీకు అర్థమైపోతోంది. పాలసముద్రంలోంచి పుట్టినటువంటి లక్ష్మీదేవిని చూడగానే మరులు పొంది మధువుకై మక్షికలట్లు, తేనె కోసం ఈగలు వాలినట్టు లక్ష్మీదేవి వంక చూస్తుంటే తాను మాత్రం శ్రీమన్నారాయణుని మెడలో వరమాల వేసిన లక్ష్మీదేవి యొక్క కళ్యాణ ఘట్టాన్ని ఎవరు చదువుతున్నారో వారికి సకల పాపహరంబు సంపత్కరంబు, వారికి పాపములు పోయి సంపత్తి కలుగుతోంది. ఘనమందరాద్రిని కవ్వంబుగాను వాసుకిత్రాడుగా వరలంగ చేసి, అమృతంబు కాంక్షించి అసురులు సురలు చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము, పరమ పావనమైన బారసినాడు మెలుగారు తొలకరి మెరుపుల తిప్ప ఒయ్యారముల లప్ప ఒప్పుల కుప్ప, చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి అష్టదలాబ్జమంద ఆవిర్భవించే. మీకు అర్థమవుతోంది అనుకుంటున్నాను, పాలసముద్రంలో మందరగిరికి వాసుకిని పెట్టి తిప్పుతుంటే అందులోంచి అష్టదల పద్మంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. నింగిని తాకెడు నిద్దం పుటలలు తూగుటుయ్యాలై తుంపెసలారా, బాలతా నటుతూగ పద్మమ్ము ఛాయ కన్నెతా నిటుతూగ కలువ పూచాయ, అటుతూగి ఇటుతూగి అపరంజి ముద్ద వీక్షించుచుండగా వెదురుమోసట్లు, పెరిగి పిండిలి ఈడు పిల్లయ్యనంతా. ఆ తల్లి పుట్టి పుట్టగానే పాలసముద్రంలో కెరటాలు ఇలా ఇలా వెడుతుంటే ఉయ్యాలలో ఊగుతున్నట్టుగా ఊగుతోందిట. అటు ఊగినప్పుడు కలువ పూచాయ, ఇటు ఊగినప్పుడు తామర పూచాయ, అటువంటి ఛాయతో మెరిసిపోతోందిట అమ్మవారు. కల్పద్రుమంబున కలికలంబోలి తనువున పులకలు దట్టమైది గుడా, బారజాచి ప్రమోద భాష్పముల్ రాల, కల్పవృక్షం ఎంత సంతోషపడిపోతుందో
అలా తన కడుపున పుట్టినటువంటి కూతుర్ని చూసుకుని పాల సముద్రుడు పొంగిపోయాట. ఆడపిల్లని చూసుకుని, ఆడపిల్ల పుడితే 7 తరాలు తరింపచేయగలిగినటువంటి పిల్ల పుట్టిందని తండ్రి అలా పొంగిపోతాట. అందుకని ఆయన అన్నట్ట, రావమ్మ భాగ్యాల రాశి రావమ్మ, రావమ్మ ఇందిరారమణి రావమ్మ, లోకశోకము బాపులో లాక్షివీవు, నాకు కూతురు ఒకట నా పుణ్యమమ్మ. అంచు మురిసిపోయి అంబుధి స్వామి ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరంబంటే, అంబుధి స్వామి అంటే సముద్రం, అమ్మా లోకుల కష్టాలు తీర్చే లక్ష్మివి నా కడుపున పుట్టావమ్మా, అంటే వేరొకరి ఇంటికి లక్ష్మిగా నేను కన్యాదానం చేయగలను, ఆడపిల్లవి పుట్టావని పొంగిపోయి అంబుధి స్వామి ఆకాశమంటే సముద్రం ఆకాశాన్ని అంటుకుందిట. అంత సంతోషపడిపోయట. సఖియను మంగళ స్నానమాడింప వాసవుండర్పించ వజ్రపీఠము, భాగవతంలోంచి యథాతథంగా చెప్పేస్తున్నారు చూడండి. సఖియను మంగళ స్నానమాడింప వాసవుండర్పించ వజ్రపీఠము, పూతన దీజలా పూర్ణ పుణ్యాహ కలశాల తోడ దిగ్గజముల వేళ, జలజాత గంధికి జలకమ్ములార్చే బంగారు సరిగంచు పట్టు పుట్టమ్ము, కట్టంగ సుతకిచ్చ కలశవారాశి అంటే సముద్రుడు పట్టుపుట్టాన్ని తెచ్చిచ్చాడు కట్టుకోమని, వెలలేని నగలిచ్చ విశ్వకర్ముండు రాజీవముఖులైన రంభాదులంతా, కురులును నగతువ్వి కుప్పెలు పెట్టి కీల్జడ సవరించి కింజల్క ధూళి, చదరని క్రొవ్విరుల్ చిక్కగ ముడిచి కలల పుట్టిన ఇండ్లు కన్నుదమ్ములకు, కమ్మని కవ్రంపు కాటుక దిద్ది వెన్నెల తేటయౌ వెడదమో మునకు, గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి. రంభాదులు వచ్చారట, వచ్చి అమ్మవారి యొక్క కేశపాశాన్నంతటినీ దువ్వి చక్కగా జడేసి పూలు పెట్టి అమ్మవారి కన్ను యొక్క కింది భాగాన్ని వేలుతో ఇలా కిందకి లాగి అందమైన కాటుక తీసి అమ్మవారి యొక్క కన్నుకి అలా వేలుతో ఆ కాటుక పెట్టేట. పెట్టి గుమ్మడి విత్తనమంత కస్తూరి బొట్టు అమ్మవారి యొక్క లలాటమునందు అలంకారం చేశారట. అత్తరు జవ్వాజి అగరు చందనము హత్తించి తను వల్లే కామె ముందటను నిలువుట దంపును నిలిపిరంతటను, అమ్మవారికి ఒంటికి కస్తూరి జవ్వాజి ఇలాంటివన్నీ రాసి నిలువుటద్దం తీసుకొచ్చి ఆవిడ ముందు పెట్టారట, చూసుకోమ్మా ఎంత అందంగా ఉన్నావో అని. నిజంగా మహానుభావుడు పోతన గారు ఎలా దర్శించారో ఈ రచన చేసినటువంటి ముదివర్తి కొణమాచారుల వారు అలా దర్శనం చేశారండి. ఆడపిల్ల సాధారణంగా అంత అలంకారం చేసేసి చూసుకోమ్మా అని అద్దం పెడితే వెంటనే ఒక పని చేస్తారు, ఓసారి ఇలా అనుకుంటారు. అలా ఆయన ఎంత దర్శనం చేశారో చూడండి. తను రూపు శ్రీలక్ష్మి దర్పణం వందు కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి, సింహాసనము డిగ్గి చెంగల్వదండ చేదాల్చి అచ్చరల్ చేరి కొల్వంగా, కుచ్చెళ్ళు మీ గాళ్ళు గునిసి ఆడంగా, గరుడ గంధర్వ రక్షస యక్ష దివిజ సంగ మధ్యమునకు సరుగున వచ్చే. ఆ చేతిలో చెంగల్వ పూలదండ పట్టుకుని ఆ యక్ష రాక్షస కిన్నెర కింపురుష గణాల మధ్యలోకి లక్ష్మీదేవి వచ్చిందిట. చెప్పచోద్యంబైన శృంగారవల్లి మొలక నవ్వుల ముద్దు మోమును చూచి, సోగ కన్నుల వాళ్ళు చూపులు చూచి, ముదురు సంపంగి మొగ్గ ముక్కును చూచి, అమృతంబు దొలకెడు అధరంబు చూచి, సిగ్గులు సుడివడు చెక్కిళ్ళు చూచి, ముత్యాల మెచ్చని ముని పండ్ల చూచి, పాలెండ్లపై జారు పయ్యద చూచి, జవజవమను కౌరు కౌసు సౌరును చూచి, గుండ్రని పిరుదుల కుదిరిక చూచి, కమనీయ కల హంస గమనంబు చూచి, మొగమన కందమౌ మొటిమను చూచి, మధుసూధనుడు తక్క మగవారలెల్లా వలపు నిక్కాక కూవశవత్తులైరి. అమ్మవారికి చక్కటి బొట్టు పెట్టి ఇలా సోగ కన్నులతో చూస్తూ ఆ చెంగల్వ పూలదండ పట్టుకుని అమృతంలాంటి ఆ అధరంతో ముత్యాల్లాంటి పళ్లతో పెద్ద కేశపాశంతో మంచి పట్టుపుట్టంతో అమ్మవారు నడిచేస్తుంటే చిత్రం ఏమిటంటే దృష్టి తగలకుండా ఈశ్వరుడు ఓ చిన్న ముటిమ ఒకటి పెట్టాట ఈ అధరం కింద. అందుకని చెప్పి అటువంటి ఓ నల్లటి ముటిమ ఒకటి ఆ ముటిమతోటి వస్తుంటే మగవారులందరూ వలపు పొందారట ఒక్క మధుసూదనుడు తప్ప. అలాంటి సమయంలో కన్నులకెగ దన్ను కైపున తన్ను తిలకించుచున్నట్టి దిక్పాలకాది సురవర్గమును గాంచి సుతతి భావించే, వీళ్ళందరినీ చూసి అనుకుంటుంది. ఇందాక అంది కదా,
ఒకటి దగ్గరికి వెళితే ఇప్పటికే భార్య ఉంది, ఒక ఆయన దగ్గరికి వెళ్ళలేము, ఒక ఆయనేమో ఎప్పుడు ధర్మం ధర్మం అంటూ ఉంటాడు. అది చెప్పడానికి ఒకడంట రానివాడొకడు జారుండు, ఒకడు రక్తపిపాసి ఒక్కడు జడధి, ఒక్కడు తిరిపెగాడొకడు చెంచలుడు, కాయకంటి ఒకండు కటికవాడొకడు, ఒక్కటి తరకైన ఒక్కటి తాలు. ఒక గుణం ఉంటే ఒక గుణం లేదు. ఈ ముగమ్ములకటే ఇంతింత నునుపు, శ్రీవత్సవక్షుండు శ్రితరక్షకుండు, పుండరీకాక్షుండు భువనమోహనుడు, శంఖచక్రధరుండు శార్ంగహస్తుండు, తప్తచామీకరా ధగధగద్ధగిత పీతాంబరధరుండు ప్రియదర్శనుండు, మణిపుంజరంచిత మంజుల మకుట మకరకుండలహార మంజీర కటక, కాంచికాకేయూర కమ్రభూషణుడు, అనుపమ జ్ఞాన బలైశ్వర్య వీర్య మాధుర్య గాంభీర్యమార్థవౌదార్య శౌర్య ధైర్య స్థైర్య చాతుర్య ముఖ్య కళ్యాణ గుణగణౌఘ మహార్ణవుండు, తనకు నీడగువాడు తనమించువాడు విశ్వమంతయును తానైనవాడు, శేషాద్రినిలయుండు శ్రీనివాసుండు, పతి అయిన సుఖములు పడయంగవచ్చు, తులలేని భోగాల తులతూగవచ్చు, ఏడేడు లోకాల ఏలంగవచ్చు, అంచు సౌరికి వైచె అలమేలుమంగా చెంగల్వ విరిదండ చిత్తమొప్పంగా, సకల జగంబులు జయవెట్టుచుండ శచియు గౌరియువాణి సర్వేశ్వరునకు, తల ఎంటి పన్నీట తానమాడించి. మరి నారాయణుడికి కూడా మంగళస్నానం చేయించాలి కదా, అందుకని శచీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి కలిసి ఆయనకి మంగళస్నానం చేయించారట. తడియొత్తి వేణుపత్రములంత చేసిన మంబులను దిద్దిన వభూషణములగైసే యది విజవర్గంబులు కొలువా, కదలనై రావణ గజముపై స్వామి. ఆయనకి తలస్నానం చేయించి తువ్వాలు పెట్టి చక్కగా తల జుత్తంతా ఒత్తేసి మళ్ళీ చక్కగా దువ్వేసి కిరీటం పెట్టేసి ఊర్ధ్వపుండ్రాలు పెట్టేసి స్వామివారిని ఐరావణ ఆ రావణ వాహనం మీద తీసుకుని వెళ్ళారట సభలోకి. తీసుకెళితే కేశవాయంచును కీరముల్ పలుక, నారాయణాయంచు నమళులు పలుక, మాధవాయంచును మధుపముల్ పలుక, గోవిందయనచును కోయిలల్ పలుక, తైతక్క ధిమి తక్క తద్ధిమి తకిట జండుత తక జండుత జండుత యటంచు, అచ్చరివిరి బోనులాడి పాడంగా, ముత్తైదువలు శేషముచ్చాలు చల్ల చల్లగా వెంచేయు జలదవర్ణునకు, అగ్రంబునన్ వేద ఆమ్నాయ ఘోష వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టే. ఆ నారాయణుడు నడిచొస్తుంటే నారాయణ కేశవ గోవింద అంటుంటే, ముందు మహర్షులు వేదం జరుగుతుంటే, వెనక ఉపనిషత్ మంత్రాలు వల్లిస్తుంటే సభామంటపంలోకి వచ్చాట. అది వచ్చ ఇది వచ్చ అల్లుడటంచు మామగారెదురేగి మధుపర్కమిచ్చే, పందిటిలోనికి పట్టితో తెచ్చే పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు, మంగళాశాసన మంగళం మిడగా కమల చేతికి చెక్కి కట్టె కంకణము, దివ్య శంఖంబులు తిరుచిన్నములును, వేణుమద్దల రుద్రవీణలు మొరయ తల వంచి కూర్చున్న తన్వి కంఠమున, మధువైరి గీలించ మాంగళ్యమపుడు. చక్కగా తల వంచుకూర్చున్న లక్ష్మీదేవి మెడలో లేచి నిలబడి వంగి జాగ్రత్తగా మహర్షులు చెప్తున్న మంత్రములకు అనుగుణంగా వీడియో పిచ్చ లేకుండా కట్టేట మంగళసూత్రాన్ని నారాయణుడు ఆ రోజున. అందుచేత అలా మంగళసూత్రం కడితే ఆ చేతుల తల బ్రాలు చేకొని కూడా పోయగా వెనుకాడు పువ్వు బోని ముందు, శిరము వంచిన ఎట్టు శ్రీధరు చూచి, లక్ష్మీదేవి చేతిలో తలంబ్రాలు పట్టుకుని కూడా అయ్య బాబోయ్ ఆయన ఏమో ఇంత ఎత్తున్నారు, ఇలా చేతులెత్తి ఎలా పొయ్యడమని కొంచెం శంకతో సిగ్గుపడుతూ అలా పట్టుకుని ఉండిపోయింది తలంబ్రాలు. ఉండిపోతే ఇంతటి శ్రీమన్నారాయణుడు ఎవ్వరి దగ్గర తల వంచనివాడు, అందరికీ అన్నిటినీ కూర్చేవాడు, ఇంత లక్ష్మీదేవిని ఎదురకుండా చూసేటప్పటికి పొంగిపోయి మావిడితో తలంబ్రాలు పోయించుకోవాలని ఇలా తలంచేసేట. వంచేస్తే పకపక నవ్విరి పల్లవాధరులు, పదునాలుగు భువనమిల్ పాలించునట్టి చల్లని విభునకు జయమంగళంబు. మా తల్లితో మా అక్షతలు పోయించుకోవడానికి తలంబ్రాలు పోయించుకోవడానికి తల వంచిన నా స్వామి ఔదార్యానికి జయమంగళం అని ఆ రోజున అక్కడ ఉన్న వాళ్ళందరూ మంగళం చెప్పారట. చల్లని విభునకు జయమంగళంబు, పదము మోపిన చోట పసిడి పండించు, చూడి కుత్తుకకు శుభమంగళంబు, అంచు హారతులెత్తనంగనామణులు. రేపు మీరందరూ హారతులు ఎత్తుదురు గాని, హారతులెత్తనంగనామణులు సాగె భూవము బంతి సంతోషముగను, కలిత కంకణ జనాత్కారములెసగా కటక ఘలం ఘలాత్కారముల్పసగా,
పిరుదులపై వేండి పింపిళ్ళు కూయ ముగమున తిలకంబు ముక్కున జారా చిరు చెమ్మటల దోగి చెదరు గంధమ్ము ఘమఘమ వాసనల్ కృమరింపంగా చురుకు చూపుల కోపు చూపర గుండె పలువ చిచ్చురగుల్పు వగలాడి ఒకటే కోడి గమ్మాడెను గోపాలునిట్లు. భోజనాలు పెడుతున్నారట, ఎంత గమ్మత్తుగా వర్ణించారో చూడండి. ఆ భోజనాలు పెట్టేటప్పుడు మగవాళ్లు కాదు వడ్డనలు చెయ్యవలసింది, అమ్మతనం. ఆడవాళ్లు ఎలాంటి వాళ్లు వడ్డించారట, చక్కగా పట్టు చీరలు కట్టుకుని ఆ చీరలు ఇలా తీసి ఇలా దోపుకుని కొంచెం ఇలా చీర తీసి కుచ్చిళ్ళు పైకెట్టుకుని ఆ చేతుల నిండా గాజులేసుకుని మంచి బొట్టు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని ఘుమఘుమలాడిపోయే సుగంధాలు ఒంటికి పూసుకుని పెళ్లి కదా వచ్చి కొంచెం పప్పు వేసుకోండి కొంచెం కూర వేసుకోండి అంటుంటే అంత పప్పక్కర్లేదమ్మా అంటే ఇలా కొరకరా చూస్తుంటే ఏమిటో అడగడం అని అంత అక్కర్లేదన్నానమ్మా అంటే ఓ చిరునవ్వు నవ్వేస్తుంటే ఆ సువాసనలకి వాళ్ళని చూసి వీళ్ళు పొంగిపోయి రెండు ముద్దలు తినేవాడు ఆరు ముద్దలు తింటుంటే అలా వడ్డించేస్తుంటే ఇంత కష్టం తెలియని ఆడవాళ్ళు కొంచెం చెమటలు పట్టేసి ఆ బొట్టు కరిగి కొద్దిగా ఇలా పడిపోతుంటే ఆ పమిట కొంగు ఇలా దోపుకున్న తీసొక్కసారి ఇలా 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 హత్తుకుని చక్కగా పెళ్లిపీటల మీద ఇంకా కూర్చున్నటువంటి ఆ లక్ష్మీనారాయణుల్ని చూసి కోడిగమ్మాడెను కొమరిత యొక్కతే ఒక ఆడపిల్ల చాలా గడుసుది గోపాలుణ్ణి చూసి ఇలా అందిట ఆయన్ని. ఆ పెళ్లి కొడుకుని చూసి హాయిగా కూర్చున్నాడు చూడు ఎలా ఉన్నాడో అనుకుందో ఏమో ఆవిడ. పెళ్లి కొడుకుని ఆడపిల్లి వారు ఆట పెట్టిస్తూ ఉంటారు కదా అందుకని ఆవిడ ఆట పట్టించిందిట. ఏమందంటే మన పెండ్లి కొడుకెంతో మహనీయుడమ్మా మహిళలన్వల పించు మంత్రగాడమ్మా మచ్చుమందులు చల్లి మది దోచకున్న కనివారినెవ్వరూ కామింతురమ్మా. అయ్యో మన పెళ్లి కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా, మత్తుమందు జల్లి ఆడవాళ్ళందరినీ అదేంటి వశం చేసుకుంటూ ఉంటాడు, మరి రాసలీల చేశాడు కదా అందుకని వశం చేసుకుంటాడు. అలా చేసుకోకపోతే ఈ నందానికే ఆరతి పెళ్లి చేసుకుంటుంది ఎంత నల్లగా ఉన్నాడో చూడండి అని కరివా కరి అంటే కర్రిగా ఉన్నారంటారు చూసారా కరివా నేనెవ్వరూ కామింతురమ్మా ఈ నల్లనాయిని పెళ్లి చేసుకునేవాడు ఎవరందిటే. సుకియలు పోలీలు సొగుయవు గాని పురపుర మట్టిని బొక్కెడునంట చెగోడీలు జంతికలు పెట్టికెళ్ళి అక్కడ పెట్టి తినరా అంటే అల్లుడా అంటే నాకు ఇలాంటివి పడవ మామగారు అని పెరట్లోకి వెళ్ళి మట్టి తింటాడు అలవాటు కదా కృష్ణ భగవానుడుగా ఉన్నప్పుడు నోట్లో మట్టి పోసుకోవడం. అందుకని మన పెళ్లి కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా, చెగోడీలు జంతికలు తిండమ్మా మట్టి తింటాడు. అందుకని పట్టెమంచము వేసి పాన్ పమరింప పాము పోయి పాముపై తా పోయి పవలించునంట. మామగారు అల్లుడు వచ్చాడు కదా అని మంచి పట్టెమంచం వేసి పరుపేసి అల్లుడు గారు పడుకోండి అంటే అబ్బాయి మంచం మీద నాకు అలవాటు లేదండి అని పామిక్కి పడుకుంటూ ఉంటాడు. శేషుడి మీద పడుకుంటాడు కదా మరి అందుకని అంబారి ఏనుగు అవతల కంపి బులిగద్ద మీద వయాళి కదలెడునంట. మంచి ఏనుగుని తీసుకొచ్చి అంబారి ఏనుగు అక్కడ పెట్టి అయ్యా పెళ్లి కొడుకు గారు అల్లుడు గారు ఏనుగు ఎక్కి మా అమ్మాయితో కలిసి అలా పురవీధుల్లో తిరిగి రండంటే అబ్బెబ్బే నాకు ఏనుగు ఎందుకండి అని ఓ బొల్లిగద్దనెక్కి తిరుగుతుంటాడు అంటే గరుత్మంతుడి మీదెక్కి తిరుగుతుంటాడని. వింత వేషములెన్నో వేసెడునంట రాసిక్యమిటిలుంచి రంగటులుంచి ఆకార సౌందర్యమరది అరయుదుమన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తము తామర కలికి స్థానము సుమ్ము. అయ్యా పోన్లేండి గుణాలు ఇంత గొప్పవైతేనే పిల్లాడు అందంగా ఉంటాడు అనుకుంటారేమో, అసలు తామర పువ్వులు పుట్టడానికి స్థానమైనది ఎంత బాగుంటుందో మా పెళ్లి కొడుకు అంత రంగులో ఉంటాడు అంటే బురద నల్లగా ఉంటుంది కదండి తామర పువ్వు పుట్టే బురద నల్లగా ఉంటుంది అందుకని అంత నల్లగా ఉంటాడు పెళ్లి కొడుకని. అందుకని ఆకార సౌందర్యమరయుధమన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తము తామర కలిమికి స్థానము సుమ్ము ఈ అంటూ మన బాలకెపుడంటకుండా తామర సిరి కల ధన్యాత్మునకును అంటూ ముట్టుకోకండి అంటుంటారు కదా అలా మన పిల్ల చూస్తే అంత ఎర్రగా ఉంటుంది అంత మంచి పట్టు పుట్టం కట్టుకుని ఎన్ని హారాలు వేసుకుంటుంది మన పెళ్లి కొడుకు చూడు లోపల బయట కూడా ఎంత గొప్పవాడు. అందుకని ఈ అంటూ మన పిల్ల కంటుకుంటుందో ఏమిటో, ఈ అంటూ మన పిల్ల కంటుకోకుండా ఉండాలంటే మరి పిల్లని చేసేసుకున్నాడు తామర సిరి గలవాడు ఇప్పుడు. అందుకని ఈయనకి కొంచెం శుద్ధి చేద్దాం ఏం చేస్తారో తెలుసా, మీ అందరూ వడ్డ నా పిల్ల రండి అని నలిచి నల్లేరుతో నలుగిడవడను నల్లేరు తీసుకురండి పెళ్లి కొడుకోసారి మనందరం నలుగు పెడదాం కందనీటను ఒడల్ కడుగంగవలెను కందనీరు తీసుకొచ్చితే కడిగేద్దాం ఆయన్ని గంధకలే పమ్ము కడుగు ఊయవలెను గంధకం బాగా పేస్టులా చేసి ఈయనకి పూద్దాం పూస్తే ఈ నలుపు విరిగిపోతుంది అండి వాడవాడల తిప్పి వదలంగవలెను వాడవాడల తిప్పి వదిలేద్దాం. అంటే పెళ్లిళ్లలో
సరదాగా ఉంటాయి కానీ ఒక చిన్న సరదా హాస్యం ఆడింది. ఆడితే ఈయన తరపున మాట్లాడే వాళ్ళు ఉండద్దండి, అందరూ అమ్మవారి తరపున ఉన్నారు. అక్కడ ఉండవలసిన ఆవిడే ఉంది ఆయనకి మాట్లాడడానికి. ఎవరు? నారాయణి. ఆయన ఎలా ఉంటాడో ఆవిడ అలా ఉంటుంది. ఆవిడ పరమశివుని భార్య, ఇప్పుడు చెల్లెలు. పెళ్లి కొడుకు పీటల మీద కూర్చున్న దగ్గర నుంచి ఆడపిల్లలు ఇలా వెనకాతలే ఉంటారు. వాళ్ళు అలా పుట్టినందుకు ఎంత పొంగిపోతారో. మా తప్పుడు అని, తప్పుడేమో నాకు తెలియదు కానీ వాళ్ళ ప్రేమ అటువంటిది. నేను కాదన్న కానీ ఇలా కొంచెం చుక్క చెరిగిపోతే ఇలా చుక్క సర్దేస్తారు, ఇలా జుత్తు సర్దేస్తారు, ఆ జీలకర్ర బెల్లం ఇలా అంటుకుపోతే ఇలా ఇలా మళ్ళీ సర్దేస్తుంటారు. ఎంత సంతోషమో మా అన్నదమ్ముడు అని వాళ్ళకి. ఆయన అలా అంటే ఊరుకుంటుందా అక్క చెల్లెలు? ఆ మాట లాలించి హరు పట్టు మహిషి మాధవు చెలియ ఆమడ ఆమడతికిట్లాడే. హరుపట్టు మహిషి, హరుపట్ట మహిషి అంటే పరమశివుడి భార్య పార్వతీదేవి. ఆవిడ వచ్చింది. ఏమన్నావమ్మా? మా తమ్ముడు అంత నల్లగా ఉన్నాడా? అన్ని గుణాలు లేనివాడా? అతి విస్తరం వేల అందాల చిలుక నీవు నేర్చిన తెలుగు నేర్తురేయురులు. అంతంత మాటలు ఎందుకు? కానీ నీకున్నీ తెలివితేటలు ఎవరికి ఉంటాయి? ఎంత గొప్పగా చెప్పావు. కానీ నేను ఒకటి అడుగుతాను, నువ్వు చెప్పు. వెన్నుని నలు పంచు వెక్కిరించితివి, నెలతొక ఎరు పంచు నిక్కు చూపితివి. పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడు, పెళ్లి కూతురు ఎర్రగా ఉందని పెద్ద గొప్పలకు పోతున్నావు కదా ఎరుపు చూసుకుని. నేను అడుగుతాను, ఒక మాట చెప్పు. కలువ పువ్వు నలుపు కస్తూరి నలుపు, కందిరీగా ఎరుపు కాకి నోరెరుపు. కందిరీగా ఎర్రగా ఉంటుంది, ఎంత బాగుందో అని ముట్టుకుంటే కుడుతుంది. కాకినోరు ఎర్రగా ఉంది కదా అని చూస్తే అన్నిటినీ తింటుంది, దానికి ఏది వదిలిపెట్టవలసింది లేదు. కాకినోరు ఎరుపే, కందిరీగా ఎరుపే, నల్ల కలువ నల్లటి కలువ నలుపే, కస్తూరి నలుపే. కానీ ఆ రెండింటికి ఉన్న అందం ఈ రెండింటికి ఉందా? ఎర్రగా ఉంది మీ పిల్లని పొంగిపోతున్నావు. నారాయణ తత్వం చల్లతనం అంతా నలుపులో ఉందమ్మా, నీకేం తెలుసు నలుపుకున్న నాణ్యం అని. కందిరీగా ఎరుపు కాకి నోరెరుపు, ఈ రెండు రంగులే, ఈ రెండు రంగులందే రంగు మెరుగో. ఈ రెండు రంగుల్లో అసలు ఏ రంగు గొప్పది? నలుపా ఎరుపా? నా మా పిల్లెరుపు మా పిల్లెరుపు అని గొప్ప అయిపోతాయంటే మా పెళ్లి కొడుకు నల్లగా ఉన్న వాడే అసలు నిజమైన నాణ్యమైన వాడు అంది అమ్మవారు. అంటే సొడ్డువేయుట కాదు సూటిగా చెప్పు. సొడ్డు వేసేయడం అని చిన్నత, ఎంత గొప్ప మాట అండి అది, తెలుగు నుడికారం. పిల్లల్ని రే ఎవరు గబగబా తింటారో అంటే ముందు సొడ్డేసేయాలి. అంటే గబోవ తినేసి నోటి నిండా కుక్కేస్తాను, అమ్మా నేను సొడ్డేసేసానంటాడు. సొడ్డేసానంటే గెలిచేశానని ఉట్టి కంచమ్మి చెయ్యడతాడు. అలా సొడ్డువేయుట కాదు నిజమునే పలుకు, ఏదో చెప్పేశానని చెప్పడం కాదు, ఇక్కడి నుంచి నిజం చెప్పు. అలా నల్లగా ఉండడంలో చల్లతనం ఉందా, ఇలా ఎర్రగా ఉండడంలో మిడిసిపాటుందా? ఏది గొప్ప? ఎరుపు కాదు నలుపే గొప్ప. మా అబ్బాయే గొప్ప, మా తమ్ముడే గొప్ప. ఎంత గొప్పగా వాదించిందో చూడండి నారాయణి. వరుని చూచిన కంట వధువును చూడు, మాయమర్మము వీడి మరిపదులాడు. కలికి కాల్సేతులు కన్నులు మోము, తామర విరిసిన తావులు కావో. తామరలో పుట్టి తామర పెరుగు, కొమ్మమేనికి దూల గొండిరా చదవో. కందనీటి చికిత్స గరవించదవో. ఇంటింట కన్నుల యగదిగ చూచి, సిగ్గుతో నిమ్మోము చేత కప్పికొని. అనలు కొనలు వేయు అనురక్తితోడ, రసికత లేని మా రంగని మెడను. పూలమాలను వేసి పొలుపుగా అతని గుండెలపై చేరి కులుకంగ తలచు. రంగనాయకి ఎంత రసికురాలమ్మ, శపరలోచన ఎంత చపలురాలమ్మ అని అడిగింది ఆవిడ. ఏమిటో తామర పువ్వు తామర పువ్వు అంటున్నావు, మా అమ్మాయి తామర పువ్వులో పుట్టింది తామర పువ్వులో పుట్టింది అంటున్నావు. ఒక్కసారా రేకులు విప్పి చూడు, ఎంత ఎర్ర తామరైనా ఎంత తెల్ల తామరైనా ఎంత నల్ల తామరైనా ఆ పెటల్స్ అంటే రేకులన్నీ ఉండే దగ్గర కొంచెం నీలివర్ణం ఉంటుంది. అందుకని ఎంత తెల్లటి వాడికి కాస్త కాళ్ళు చేతులు నల్లగా ఉండకుండా ఉంటాయా? అసలు నీకో విషయం చెప్పనా, కన్ను ఎరుపెక్కకుండా నల్లగా ఉండడంలో కారుణ్యం ఉంది. కారుణ్యం అంతా మా స్వామి దగ్గరుంది కాబట్టే మీ అమ్మాయి అంతమందిని ఇలా చూసి లోపల బోల్డ్ అని ఆలోచించి వరమాల తీసుకొచ్చి ఆయన మెళ్ళో వేసి గుండెల్లో స్థానం కోరి ఆయన గుండెల మీద పడుకుని సంతోషపడిపోయింది. రంగనాయకి ఎంత రసికురాలమ్మ, ఆ లక్ష్మీదేవి రసికత నీకేం తెలిసే పిల్ల, అంత గొప్పది మా మరదలు అంది. చూడండి ఎంత అందంగా కలుపుకుందో చూడండి మరదల్ని కూడాను. అంతేగాని దెబ్బలాట అన్నట్టు అనలేదు, ఎంత అందంగా మాట్లాడిందో చూడండి ఆవిడ. అది పార్వతీదేవి అంటే. అందుకని ఇప్పుడు మరి ఇలాంటి పిల్ల మీ పిల్లని తెలిసింది కదా, మరి ఇంత రసికురాలు కదా. అలాంటి పిల్లాడు కాకపోతే అంత ఇలా మొహం మీద చేతులు వేసేసుకుని వెళ్ళి మా అబ్బాయి మెళ్ళ మా తమ్ముడు మెళ్ళ ఎందుకు మాలేసిందో.
అలాంటప్పుడు కొమ్మమే నికి దూలగొండి రాచెదవో కందనీటి చికిత్సగారవించదవో ఇంతింత కన్నుల యగదిగా చూచి సిగ్గుతో నిమ్మోము చేత కప్పికొని అసలు కొనలు వేయు అనురక్తితోడ రసికత లేని మా రంగని మెడను పూలమాలను వేసి పొలుపుగా అతని గుండెలపై చేరికులు కంగతలచు రంగనాయకి ఎంత రసికురాలమ్మ శఫరలోచన ఎంత చపలురాలమ్మ. శఫరలోచన అంటే తుమ్మిదల వంటి కన్నులున్నది, తుమ్మిద ఎలా తిరుగుతుందో అలా నారాయణుండి తనివి తీరకుండా పైనుంచి కిందకి చూసే అలవాటు ఉన్నది. అంతటి సౌశీల్యము మీ అమ్మాయి ఎందుంది, వాళ్ళిద్దరూ అలా ఒకళ్ళనొకళ్ళు సంతోషంగా ఉన్నారు, మనం ఎందుకు ఈ హాస్యాలు అంది. ఆ నవ్వులి నవ్వుల రవిరి మల్లె అందాలు చిందుచు అలరింపమదులు. వాళ్ళు పకపకా నవ్వారు, వీళ్ళు పకపకా నవ్వారు. ఈ నవ్వుల్లో ఆ నవ్వుల్లో కలిపి మల్లెలు విరిశాయిట పెళ్లి పందిట్లో. సకల వైభవముల జరిగెను పెండ్లి అమ్మకం అంపకమ్ముల వేళ అరుదించినంత పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ తాంబూల ముడి దాల్చి తరలాక్షి లక్ష్మి తలపలోపల కృంకు తండ్రిని చేరి. అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. ఆ ఒడి తీసి ఆ ఒడిగంటని పెడతారు కదా, అందులో టెంకాయ పసుపు పళ్ళు కుంకం అన్నీ పెట్టారు. ఆ ఒడిగంట ఇలా పెట్టుకుంది, నారాయణుడితో కలిసి బయలుదేరడానికి సిద్ధపడి వెనక్కి తిరిగి చూసిందిట. ఇంతటి మహానుభావుడు, ఇంత గాంభీర్యానికి పేరుగన్నవాడు, ఇన్ని విషయాలు తెలుసున్నవాడు, ఇంతటి సముద్రుడు కూడా బేలైపోయి కళ్ళమ్మట నీళ్లు తిరుగుతుండగా కూతుర్ని చూస్తున్నట్ట. దగ్గరికొచ్చి నాయనాయని పిలిచిన దుఃఖ బాష్ప కణములు జల జల కన్నులు రాల గుండెపై తల వాల్చి కుములు చుండంగా కడవెడుబడబాగ్ని కడుపులో ననచి శిరమును మూర్ఖుని చెక్కిళ్ళు నిమిరి. ఆయన కడుపులో బడబాగ్నిట, ఎంత గొప్ప మాట అండి. సముద్రంలో అగ్నిహోత్రం ఉంటుంది. ఎంత వేదాంతం తెలిసినవాడైనా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పినవాడైనా, ఎన్ని పుస్తకాలు చదివినవాడైనా, ఎన్ని పూజలు చేసినవాడైనా, తన కూతుర్ని కన్యాదానం చేసి నిజంగా వెళ్ళిపోతుంటే ఎంత దుఃఖం వచ్చేస్తుందో, 10 మందిలో ఏడిస్తే బాగుండదని లోపలికి వెళ్ళి కళ్ళు తుడుచుకుంటాడు. అందుకని కడుపులో బడబాత్ని కన్నుల తన్న కళ్ళల్లోకొచ్చి కళ్ళమ్మట నీళ్ళొస్తూ ఆ తల్లి బుగ్గలు పట్టుకుని శిరస్సు ఉంచి శిరస్సు మీద ముద్దు పెట్టుకుని ఆ బుగ్గలు నిమిరి కూతురుతో సముద్రుడు అన్నట్ట, పాలపూసల తల్లి భాగ్యాల వెళ్ళి వెక్క అత్తింటికి వెళ్ళి రావమ్మా. ఆడపిల్లలకు తండ్రి అయ్యడు కంటే మతిగతి లేనట్టి మానవుట మేలు. ఆడపిల్లకి తండ్రి అవ్వడం కన్నా ఒక మానవ పుడితే మంచిదమ్మా. ఇంత తండ్రిని నాన్న నాన్నగారండి 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 అని ఇంట్లో తిరిగి అత్తవారింటికి వెళ్ళిపోతుంటే తట్టుకోలేమమ్మా అన్నట్టు సముద్రుడంతటి వాడు అని. విను నీ పాట వీణుల నీ పాట వినిపించుచుండా. ఆడపిల్లలు ఇళ్లలో ఎప్పుడు ఏదో పాట పాడుతుంటారు. ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిపోతుంటే అలా ఎప్పుడు ఏదో పాట పాడుతుండేది, ఆ టీవీ పెడుతుండేది. ఎందుకమ్మా టీవీ అంటే కట్టేసి నాన్నగారండి మంచి పాట అండి, ఏదో పాట పాడుతుండేది. ఆడపిల్ల దెబ్బలాడలేకపోయేవాళ్ళం, ఏదో ఓ పిచ్చి పాట ఒకటి పట్టుకుని ఇలా 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 డాన్స్ చేస్తుంటే ఏమిటది ఆడపిల్ల పెద్దదాన్ని అవుతున్నావు, అలా డాన్స్లు అవి చేయకూడదు అని నాన్నగారంటే మళ్ళీ గమ్ముగా ఏం తెలియనట్టు ఊరుకుని ఆ ఆడపిల్ల యొక్క సౌశీల్యం జ్ఞాపకానికి వచ్చి వీణుల నీ పాట వినిపించుచుండా కన్నుల నీ ఆట కనిపించుచుండా ఊరటతో ఎట్టులుందునేయమ్మా గడియలో నిన్ను వచ్చి కనకుందునమ్మా అని సాగరుడు పుత్రినను అనునయింపంగా. ప్రతి తండ్రి మాట అంటాడు, ఆఖరు నోటి గుర్తు తెచ్చుకుంటాడు. పర్వాలేదులే హైదరాబాదేగా, ఎప్పుడు మూడు వస్తే అప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కినా ఎక్కువచ్చేస్తాను, తెల్లారేటప్పటికి నీ దగ్గర ఉంటానంటాడు. ఎందుకని కూతురు బాగా ప్రేమ పెంచుకున్నవాడు యోగ్యుడైన భర్తతో పాటు ఒకటి కోరుతుంటాడు, ఏమిటో తెలుసా అండి, ఏమో ఇంత పిచ్చి పెంచుకున్న వాళ్ళు ఏ ఫారినో వెళ్ళిపోతారో ఏమిటో అంటుంటాడు. ఎందుకని తను వెళ్ళలేడని బెంగ. ఎంత పిచ్చి ప్రేమ ఉంటుందో చూడండి, తండ్రికి పైకి చెప్పుకోడు అంతే తేడా. ఎంత బాగా ఆవిష్కరించారో బుద్ధులు గరపిరి పుణ్యకామినులు, అక్కడ ఉన్నటువంటి పుణ్యకామినులైన వాళ్ళు అత్తవారింటికి ఎడుతున్న ఆడపిల్లకి మంచి మాటలు చెప్పారు. ఏమి నోము ఫలంబో ఏమి భాగ్యంబో వేదాంత వేద్యుడు విభుడాయ నీకు ఆముదాలన్నీయు వాణిముచ్చములే చిగురు బోండ్లందరూ సింధు కన్యకలే తల్లి నీ వెరుగని ధర్మంబు గలవే నెలత నీ వెరుగని నీతులున్నవియే పదుగురు నడచిన బాట ఏ బాట మందికి నచ్చిన మాట ఏ మాట మంచిని విత్తిన మంచి ఫలించు జొన్నలు విత్తిన చోళ్లేల పండు పోయిరా గదమ్మ పుత్తడి బొమ్మ నీదు పుట్టింటిపై నెనరుంపరమ్మ
కనిపించకున్నను కళ్యాణి, నిన్ను కన్నుల చూడక ప్రొద్దు గడుచునే మాకు అని. అమ్మా వెళ్ళిరా, 10 మంది నడిచిన బాటే బాట ఎదురు తిరిగి మాట్లాడకు. అమ్మా నీకు తెలియని విషయాలున్నాయా, అయినా కూడా చెప్పకుండా ఉండలేక మంచి మాటలు చెప్పి ఆడవాళ్ళు వెళ్ళగానే ముందు మీ మరిదిని ఇంట్లోంచి పంపించేయడం మొదలుపెట్టు అని పిచ్చ మాటలు కాకుండా చక్కటి మాటలు చెప్పి ఆ తల్లికి అత్తవారింటికి పంపిస్తుంటే, కనిపెంచకున్నను కళ్యాణి నిన్ను, అమ్మ నిన్ను మేము కనలేదు పెంచలేదు కానీ పుట్టినంత మాత్రం చేత మాకే ఇలా ఉంటే ఆడపిల్లని కని పెంచి పెద్ద చేసి కన్యాదానం చేసేవాళ్ళు ఎంత గుండెల్లో బాధగా ఉంటారో. ఈ ఒక్క మాట రోజు ఇళ్లలో అర్థమై చదువుకుంటే ప్రతి ఇల్లు సౌభాగ్యంతో ఉంటుంది. అందుకని చిలుకలు పల్కిన చిగురుమా విళ్ళా కోయిలల్ కూసిన గుండెలెట్లాడు. చిలుకలు ఎక్కడైనా పలుకులు పలికినా కోయిల కూసినా మా అమ్మాయి ఇలాగే పాడుతుండేది ఇంట్లో, పిచ్చి తల్లి వెళ్ళిపోయింది పెళ్లి చేసుకుని అని గుర్తొస్తుంది. చిలుకు ఎక్కడైనా కోయిల పాట పాడితే ఇంట్లో ఇలాగే అస్తమానం కూల్ హాని అని ఏదో పిచ్చి పాట ఒకటి పాడుతుండేది పిల్ల అని. ఏం చేస్తోందో ఏమిటో ఏమీ తెలియదు, అమాయకత్వం దానికి. అది సంసారం ఏం చేస్తోందో, ఎలా చక్కదిద్దుకుంటోందో, ఈ పౌడర్ డబ్బా తీసి ఇలా పెట్టేసేదని వాళ్ళ అమ్మ రోజు దెబ్బలాడుతుండేది, ఆ స్టవ్ కడుతోందో కట్టట్లేదో అని వెంటనే సెల్ తీసి ఓసారి కొట్టేసి అమ్మ కులసాగా ఉన్నావా అనేస్తాడు తండ్రి. అలా ఎంత మాట అన్నారో చూడండి, చిలుకలు పల్కిన చివురమావిళ్ళ కోయిలలు కూసిన గుండెలెట్లాడు, పొగడ చెట్లకు వేలు పూదొట్లగన్నా నిమ్మలంబుగా ఎట్లు నిలుతుమే కన్నా. కన్నవాళ్ళు ఇలా బాధపడతారని తెలిస్తే ఆ పిల్లని తెచ్చుకున్న వాళ్ళు ఎంత మర్యాదగా ప్రవర్తించాలో ఆలోచించండి. ప్రతి ఇంటికి లక్ష్మీ వస్తుంది కాబట్టి, అమ్మ పొగడ చెట్ట వంక చూస్తే నువ్వు ఊగిన ఉయ్యాలా కనిపిస్తే నా గుండె తరుక్కుపోతుందమ్మా. నిమ్మలంబుగనిట్లు నిలుతుమే కన్నా కాటుకాయను కాంతనేనిత్తు. విచిత్రం ఏమిటంటే అని తండ్రి అన్న తర్వాత, అమ్మా చక్కగా వెళ్ళిరా, వేదాంత వైద్యుడమ్మా నీ భర్త సంతోషంగా వెళ్ళిరా అని ఒక తల్లి కాటుక భరిని ఇచ్చేది ఇచ్చిందిట. రేపటి రోజున సరే నేను చెప్పచ్చు ఎందుకు వచ్చింది ఇప్పుడు, అది అదో పెద్ద అల్లరై కూర్చుంటుందేమో మళ్ళీ అంటే, సరే నోటి వెంట వచ్చేసింది కాబట్టి ఎందుకు పూర్తి చేయకూడదు. మీకెవరికైనా ఒకవేళ ఇది విన్న తర్వాత మన ఇల్లు అలా వైభవంతో ఉండాలి అని అనిపిస్తే అమ్మవారికి మీకు తోచిన కాటుక భరినో తిలకం సీసాయో, ఇవన్నీ మంగళప్రద వస్తువులు, మీరు కళ్యాణం విని కుంకుమార్చన చేస్తున్నారు రేపు, తెచ్చి నేను గోపాలకృష్ణ స్వామి వారితో చెప్తాను 4 తొట్లు పెట్టమని చక్కగా మంగళ ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించండి. సమర్పిస్తే అవి దేవాలయంలో అర్చనకి ఉపయోగిస్తారు, మన జన్మలు ధన్యమైపోతాయి. ఒక్క కాటుక భరినే చాలు అమ్మవారిని సంతోషపెట్టడానికి. కాటుక కాయను కాంతనేనిత్తు, కుంకుమ భరిణిని కొమ్మనేనిత్తు, జోడు సమ్మెలు నీకు జోటినేనిత్తు, పట్టినదంతయు బంగారు కాగా, ముట్టినదెల్లయు ముచ్చంబుగాగా, కడుపు సారెకు వేగ కదలి రావమ్మా, మదిలోన మమ్ములా మరిచిపోకమ్మా అని కాటుక తిలకం ఇలాంటివి బహూకరించి అమ్మవారిని పంపించి మళ్ళీ నువ్వు తొందరగా కడుపు సారెకి తిరిగి వచ్చేయాలి అని చెప్పారు. అంతేకాని ఇవాళ రోజునైతే దిక్కుమాలిన ఆశీర్వచనాలు అప్పుడే తొందర ఏమిటి, ఓ 3-4 ఏళ్ళు ఎంజాయ్ చేయనివ్వండి అంటాడు. అవో 5 ఏళ్ళు పోయిన తర్వాత ఇంకా వ్రతాలు మొదలెడతారు పిల్లలు కావాలని. మొదట ఆశీర్వచనం కాదనుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి వైభవాలు. అందుకని మదిలోన మమ్ముల మరిచిపోకమ్మ. దీనికి తోడు ఇవాళ ప్రపంచంలో ఇంకో కొత్త వెర్రి ఏమిటో తెలుసా అండి, ఆ వెర్రి పుట్టింటి వాళ్ళు ఒక పేరు పెడతారు ఆడపిల్లకి. ఆడపిల్లకి పేరు తల్లి తండ్రి కలిపి ఒకసారి నామకరణం చేశాక ఆ ఆడపిల్ల పేరు మార్చాలంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలుసా అండి అధికారం, వివాహంలో తల్లిదండ్రులే ఒక క్రతువు చేసి పేరు మార్చాలి. అలా కాకుండా తల్లిదండ్రులు భగవత్ సంబంధమైన పేరు పెట్టి అత్తవారింటి వారు ఆ పేరు పెట్టి పిలవకుండా తల్లిదండ్రులు మార్చని పేరుతో అత్తవారింటి వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన పిచ్చ పేరు ఏదో పెట్టి పిలవడం మొదలు పెడితే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు, వంశం ఆగుతుంది అక్కడ. ఒక పెద్ద దోషమై కూర్చుంటుంది శాస్త్రంలో, అలా పిలవకూడదు. పుట్టింటి వాళ్ళు ఏ పేరు పెట్టారో ఆ పేరు పెట్టి పిలవాలి అంతే. తప్పించి మళ్ళీ నేను పేరు మార్చేస్తానండి అనకూడదు. అలా మార్చాలంటే మామగారిని అడగాలి, మామగారు పెళ్లిలో మార్చాలి. ఆడపిల్లకి పెళ్లి మళ్ళీ పెళ్లి వరకు మార్చడానికి వీల్లేదు జ్యోతిష్ శాస్త్రంలో. మీరు కావాలంటే ప్రామాణిక గ్రంథాలు చూపిస్తాను నేను, అలా కుదరదు. అందుకని ఇష్టం వచ్చినట్టు మార్చి పిలవడాలు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. శాస్త్ర మర్యాద తెలియకుండా ప్రవర్తిస్తుంటారు కొంతమంది.
అందుకని ఆ తల్లి అత్తవారింటికి బయలుదేరుతూ తన స్నేహితులందరినీ పిలిచిందిట. పిలిచి, అంత మహాలక్ష్మి అనుగు నిచ్చెలులా చెక్కుల ముద్దాడి చుబుకంబులంటి కంఠంబు నిండిన కన్నీళ్ల నాపి బంగారు చెలులార ప్రాణంబులారా నేనయి మీరెల్లన గడి మా ఇంట అయ్య కన్నుల ముందు వాడుకోరమ్మా. మా నాన్నగారు సంతోషించేటట్టుగా మీరందరూ మా నాన్నగారి కళ్ళ ముందు ఆడుకోండి అని స్నేహితుల్ని పిలిచి చెప్పిందిట. పట్టుకుచ్చులు నావి, పరికిణీలు నావి, పందిట తూగాడు పవిటలు నావి, కాళ్ళ గజ్జలు నావి, కడియాలు నావి, పొలుపైన బచ్చన బొమ్మలు నావి, బొమ్మలకును పెట్టు భూషణాలు నావి, స్వేచ్ఛగా మీరెల్ల చేసుకోరమ్మా. నా పట్టుబట్టలు, నా జడకుప్పీలు, నేను వేసుకున్నటువంటి ఆభరణాలు, నా పమిట కొంగులు అన్నీ అదిగో అక్కడ ఉన్నాయి, ఇవన్నీ మీరు తీసుకుని ఆడుకోండి. ఆడుకుంటూ మా నాన్నగారి కళ్ళ ముందు ఆడుకుంటూ అప్పుడప్పుడు నన్ను తలుచుకోండి, మా నాన్నగారు సంతోషిస్తారు అని స్వేచ్ఛగా మీరెల్ల చేకొనరమ్మా, అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మా. అప్పుడప్పుడు ఒకసారి మా లక్ష్మిలాగే ఆడేది అంటూ ఉండండి, మా నాన్నగారు సంతోషిస్తారు విని. అని బుజ్జగములాడి అందలంబెక్కి కమలాక్షునింటికి కదలే శ్రీలక్ష్మి, కనుపాపలో క్రాంతి క్రందుకొన్నట్లు కండ చెక్కెర పాలు కలిసియున్నట్లు అంజనా చలవాసుడల మేలు మంగ జంటవాయక సుఖ సంతోషలీల సాధురక్షణమును సలుపుచున్నారు. ఆ తల్లి అందలం ఎక్కి బయలుదేరి భర్తని చేకుని శ్రీవేంకటాచలపతి యొక్క వక్షస్థలాన్ని చేరుకుంది. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం వెంకటాచలంలోకి వెళ్ళగానే ఆ గర్భాలయం లోపలికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళగానే ఆ పంపు గొట్టంలోంచి వస్తున్న నీళ్లల్లో కాళ్ళు గడిగేసుకుని గడప దాటి అటూ ఇటూ శంఖనిధి పద్మనిధికి నమస్కారం చేసి గడప దాటి కుడికాలు లోపల పెట్టి ఇలా కుడి చేతి వైపుకి పై ఎత్తి చూడగానే అయ్యవారి గడ్డానికి కొట్టుకున్న గుణపాన్ని చూసి ఒక నమస్కారం చేసుకుని రెండడుగులు ముందుకు ఎయ్యగానే ఆ మంటపాన్ని కట్టినటువంటి వారి యొక్క మూర్తులను చూసి ఒక్క నాలుగు అడుగులు అలా ముందుకు నడుస్తుంటే ఆ పక్కనే రంగనాయకుల మంటపం, అక్కడే తులాభారం, అది దాటగానే రాజా తోడరముళ్ళు పితాబీబీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ యొక్క విగ్రహాల్ని చూసి వాళ్ళు ఇలా నమస్కారం పెడుతూ గడ్డాలతో ఆ ఇత్తడి మూర్తులు బ్రహ్మాండమైన ధ్వజస్తంభం, దానికి కట్టిన దర్భలు, ఈశాన్య దిక్కున ఆ క్షేత్రపాలకుని యొక్క శిల, అది దాటి ఆ మిట్ట గడప దాటి లోపలికి దిగగానే ఎదురుగుండ అద్దాల పేటికలో రంగనాయకులు ఇలా పడుకుని ఉన్నటువంటి శ్రీరంగనాయకుడు, ఎడం పక్కకి తిరగగానే కంచిలో ఉండే వరదరాజస్వామి వారు ఇలా వరదహస్తం బట్టి ఆయన నమస్కారం చేసి ఆ తాడు పక్క నుంచి ఇలా లోపలికి వెడుతుంటే ఆ గ్రిల్లున్న మంటపం లోపలికి అడుగు పెట్టగానే ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే ఇలా కొంచెం ముందుకెళ్లి కుడి పక్కకి చూస్తే రెక్కలు విప్పుతున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి పెద్ద చామంతి పూల దండ, అటువైపు నుంచి ఇలా కొంచెం పక్కకి తిరిగి ఇలా మెట్లెక్కగానే ఎదురుగుండా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ గోవిందా గోవిందా అంటూ అడుగులు వేస్తుంటే పద్మాసనస్తయౌ పద్మావతి దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు, స్వామివారి యొక్క వజ్ర వైఢూర్య మణిగణ ఖచితమైనటువంటి పెద్ద కిరీటం, దాని మించి ఇలా వ్రేలాడుతున్నటువంటి మలమాల, ఇలా శంఖము చక్రము, ఇలా కుడి చేయి ఎడమ చెయ్యిని తీసుకెళ్లి కటిభాగమునందు నడుము మీద ఉంచి కుడి చేతిని ఇలా పెట్టి ఎవరు నా పాదములను నమ్మారో వాళ్ళకి సంసారము నడుము వరకే వస్తుందని సంకేతిస్తుంటే స్వామివారి అందమైన పాదాలు, దాని మీద బంగారు తొడుగులు, ఆ పైన పూజ చేసినటువంటి తులసిపత్రి, బలిష్టమైన కాళ్ళు, పెద్ద అంచుతో పట్టుపంచ, పాదాలకి కింద ఉన్నటువంటి మణినూపురములు, మోకాళ్ల దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆ కంకణాల్లాంటి మంజీరములు, ఆ బలిష్టమైనటువంటి తొడలు, ఇక్కడ వ్రేలాడుతున్నటువంటి నందక ఖడ్గం, స్వామివారి మెడలో వేసుకున్నటువంటి ఆ పెద్ద ఆ మనం అందరం కూడా తెల్లవారి లేస్తే పూజిస్తుంటామే సాలగ్రామాలు, ఆ సాలగ్రామాల మాల అయ్యవారి వక్షస్థలంలో ఇటు అటు శ్రీదేవి భూదేవి పూలతో అలంకారం చేయబడి ఉంటే చక్కటి కంఠం, చిన్ని గడ్డం, దానికి అలదినటువంటి గంధం,
సున్నాలా ఉన్నటువంటి చిన్ని మూతి, సంపంగిలాంటి సూది ముక్కు, ఊర్ధపుండ్రాలు పెట్టుకుని దయా స్వరూపంతో అందరి మనస్సుల్లోకి ప్రవేశించి చూసేటటువంటి కన్నులు, సన్నటి నడుము, కొద్దిగా ఇలా పక్కకి వంగినట్టుగా ఉండి దివ్యమంగళ విగ్రహంతో అనేక పుష్పమాలలతో విరాజిల్లుతున్నటువంటి స్వామి, ఆ పక్కన వేదికలు, దాని మీద కృష్ణ పరమాత్మ, రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, ఉగ్రశ్రీనివాసుడు, ఆ ఉత్సవానికి వచ్చేటటువంటి మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి, అక్కడే ఉయ్యాల మంటపం, స్వామివారు ఊయల ఊగేటటువంటి ఊయల, ఇవన్నీ చూస్తూ కులశేఖర ఆళ్వార్ పడిదాకా వెళ్ళి ఆ పద్మపీఠం మీద ఉన్నటువంటి స్వామివారి పాదాల దగ్గర నుంచి ఆ పట్టుపంచ మోకాళ్ళు, తొడలు, పట్టుపంచ, ఆ సాలగ్రామాల మాల, నాభి, సన్నటి నడుము, విశాలమైన వక్షస్థలం, శ్రీదేవి, భూదేవి, బలిష్టమైన భుజాలు, ఏనుగు తొండాల్లాంటి చేతులు, ఆ నాలుగు చేతులు, శంఖం, చక్రం, కంఠం, ఆ పెద్ద కిరీటం, నేత్రాలు, దాని మించి వనమాల, వెంకటేశ్వరుణ్ణి చూసి మా అమ్మతో కలిసిన స్వామి నీకు నమస్కారం అని నమస్కరించి మనం బయటకు వస్తాం. గత ఆనాటి నుంచి ఈనాటి వరకు దయాళువై అమ్మతో కలిసి సాధురక్షణమును సలుపుచున్నారు. అరుగని మంగళ సూత్రము, చెరగని కుంకుమ, పసుపు చెదరని సిరులున్, తరగని సుఖముల సంగును, హరిసతీ పాట విన్న అబలలకెప్పుడు. ఈ పాట ఏ తల్లి వింటోందో, ఏ ఇంట్లో పాడుతున్నారో, వాళ్ళకి చెక్కు చెదరని పసుపు కుంకుమలు సౌభాగ్యము కటాక్షించబడతాయి. మీరందరూ ఇళ్లల్లో పాడుకోండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది, నారాయణ అనుగ్రహాన్ని పొంది, అద్భుతమైనటువంటి ఐశ్వర్యంతో, ఐదోతనంతో, సంతాన సౌభాగ్యాలతో మనందరం అమ్మ అయ్యల కటాక్షంతో విలసిల్లాలని కోరుకుంటూ రేపటి రోజు ఇవాళ కళ్యాణమూర్తులై పొంగిపోతుంటారు. స్వామి ఎక్కడో ఉండడు, ఇదంతటా ఆవరించి పొంగిపోతుంటారు లక్ష్మీనారాయణులు. నా పిల్లలు ఎంత ఆనందంగా వింటున్నారో నా కళ్యాణ ఘట్టాన్నని. రేపటి రోజున పరమ సంతోషంగా మీ అందరూ లక్ష్మీస్వరూపలు. 1400 నీరాజనాలు పైకి లేస్తుంటే మా సుబ్రహ్మణ్య శర్మ గారు నీరాజన మంత్రం చెప్తే డోలు సన్నాయి మోగుతుంటే పెద్దాడ సూర్యకుమారి గారు కూర్చుని క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజానయమునకు నీరాజనం అని పాట పాడుతుంటే దుర్గాసూక్తంతో ఫలస్థుతితో పూర్తి చేసి రేపు కన్నుల పండుగ కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేద్దాం. అందరూ సహకరించి, మీరు సహకరించకపోతే నిర్వహించడం కష్టం, అందంగా సహకరించి ఒక అద్భుతమైన ఘట్టము జరగడానికి రేపటి రోజున సహకరించవలసినదిగా వినమ్రుడనై ప్రార్థన చేస్తూ మనం ఒక్కసారి ఆ నిన్నటి రోజున చెప్పుకున్నామే లక్ష్మీ కటాక్షం కోసం ఇంద్రుడు చేసిన స్తోత్రం, అది ఒక్కసారి ఇవాళ కూడా పలికి వెడదాం మనం. ఎందుకంటే కళ్యాణ ఘట్టం జరిగింది కాబట్టి ఆ దేవేంద్రుడు చేసిన స్తోత్రాన్ని ఒక్కసారి పలుకుదాం. నమక్కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః, కృష్ణ ప్రియాయై సతతం, మహాలక్ష్మీ నమో నమః, పద్మపత్రేక్షణాయై చ, పద్మాస్యాయై నమో నమః, పద్మాసనాయై పద్మిన్యై, వైష్ణవ్యై చ నమో నమః, సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమో నమః, హరిభక్తి ప్రదాత్రై చ, హర్షదాత్రై నమో నమః, కృష్ణవక్షస్థితాయై చ, కృష్ణేశాయై నమో నమః, చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే, సంపత్ త్వదిష్టాత్రు దేవ్యై మహాదేవ్యై నమో నమః, నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయై నమో నమః, యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా తథా త్వం
సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః. ఇవాళ మనందరం పెళ్లివారం అండి. లక్ష్మీనారాయణులు కూర్చున్నారు సంతోషంగా స్వామినామం చెప్తే అమ్మవారి బొగ్గలు మరింత ఎర్రబడిపోతాయి. భాగవత ప్రియ గోవింద, భాగవత హరి గోవింద, గోకుల నందన గోవింద, వరాహమూర్తివి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, అనాథరక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, సీతానాయక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శంఖ చక్రధర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, సహస్రనామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, లక్ష్మణగ్రజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, కస్తూరి తిలక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, కాంచనాంబరధర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, లక్ష్మీవల్లభ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.